దూత ఎంత పాపాత్ముడైనా వాడు చంపడానికి అర్హుడైనా చంపకూడదు. మహారాజా, మన్నించు, అధర్మయుక్తమైన పలుకులు నువ్వు పలక్కో, మంచి మాటలు విను. నువ్వు చదివిన వాడి, కొరడాతో కొట్టడం, కాళ్ళు చెయ్యో ముక్కో ఏదో నరకి అంటే అంగచ్ఛేదం చేయడం, లేదా ఇంకేవైనా శిక్షలు విధించడం, శిరోమండనం, గుండుగేకడం, ఇవి దూతలకి మనం వేయవలసిన శిక్షలు. నీ బుద్ధిబలంతో అటువంటి శిక్ష ఏదైనా వెయ్యి. ఇక మరొక మంచి మాట చెబుతున్నా విను. మనకి రాముడితో వైరం ఉంది. రాముడు బ్రతికి ఉన్నంతకాలం సీత నీకు భార్య అవ్వడం అసంభవం. ఆవిడ మనస్సు మారదు. ఈ వానరుణ్ణి వదిలిపెడితే వీడు రాముణ్ణి ఇక్కడికి తీసుకొస్తాడు, అప్పుడు రాముణ్ణి చంపితే నీ పగ తల్లారుతుంది, సీత శాశ్వతంగా నీదవుతుంది. నా మాట విను. ఒకవేళ వీడిని చంపేసేవనుకో, ఇలాంటి వీరుడు ఇంకోడు ఉన్నాడని నాకు అనిపించదు. సముద్రం దాటి ఇక్కడికి వచ్చేవాడు ఉండడు. దానితో నీ కోరిక తీరదు. మనం ఇక్కడున్న విషయం, సీత ఇక్కడున్న విషయం రాముడికి తెలిసే అవకాశం ఉండదు. దానితో శాశ్వతంగా నీకు సీత దక్కే అవకాశం ఉండదు, కోల్పోతావు నువ్వు. అనగాని బుద్ధిశాలి మంచి మాట చెప్పావని. కోతులకి తోకంటే ఇష్టం గనక వీడి తోకకి నిప్పెట్టి లంకా నగరం అంతా ఊరేగించండి, కొరడాలతో కొట్టి చాటించి తర్వాత వదిలేయండి. ఈ దుర్మార్గుడు చేసిన పని మన వాళ్ళందరికీ చాటండి, నాలుగు వీధుల్లో తిప్పండి, అందరూ చూస్తారు. ఓహో, ఒక కోతి రహస్యంగా అశోకవనంలో అడుగుపెట్టి రావణాజ్యకు విరుద్ధంగా సీతతో మాట్లాడితే ఆ కోతికి రావణుడు ఎటువంటి శిక్ష విధించాడో చూడండి అని ప్రజలు చెప్పుకోవాలి, భయపడాలి. ఇంకెవడూ అశోకవనం కేసి అసలు దృష్టి కూడా సారించకూడదు. వీడిని నగర వీధులలో తిప్పుతూ కొరడాలతో కొడుతూ తోకకి నిప్పెట్టి కాల్చి వదిలేయండి. తోకలేని కోతి, రెక్కలేని పెట్ట ఎందుకు పనికిరావు? వీడు అలాగే పనికిరాకుండా పోతాడు. అనగానే వెంటనే వాళ్ళంతా కలిసి అప్పటికప్పుడే అక్కడికి వచ్చేశారు. ఆయన తోకకి గొడ్డలు చుట్టారు, పట్టుగొడ్డలు చుట్టారు, పాత గొడ్డలు చుట్టారు, రకరకాల గొడ్డలు చుట్టారు. దాని మీద కిరసనాయిలు పోశారు, పెట్రోలియం ప్రొడక్ట్స్ పోశారు. ఆ రోజులలో భూమి నుంచి తీసిన రకరకాల తైలాలు వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడున్న పెట్రోలియంస్ లేకపోవచ్చు కానీ చక్కగా కర్పూర తైలం పోశారు, నెయ్యి పోశారు, ఆముదం పోశారు. తొందరగా మండడానికి పనికొచ్చేటటువంటివి అత్యంత జ్వలనశీల పదార్థాలు, హైలీ ఇన్ఫ్లేమబుల్స్ అన్నీ పోశారు. ఆ హనుమంతుడు తోక అలా పెరుగుతోంది. పెరిగే కొద్దీ గొడ్డలు దుడుతున్నారు, నూనె పోస్తూనే ఉన్నారు. అలా తిప్పి 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 హఠాత్తుగా దానికి నిప్పు పెట్టేశారట. పెట్టి ఆపై ఊరంతా తిప్పడం మొదలెట్టారు. నాలుగు వీధులు కూడా రాక్షసులకి బ్రహ్మానందంగా ఉంది. వాడిని కొట్టడం మొదలెట్టారట. ఇంతలో హనుమంతుడు అనుకున్నాడు, వీళ్ళంతా నన్ను బంధించిన నా తండ్రి వాయుదేవుడు, బ్రహ్మదేవుడు ఇంతమంది రక్షిస్తూ ఉండగా నాకేమవ్వదో అనుకుంటూ, అన్నిటికీ మించి రామచంద్ర ప్రభు పని మీద వచ్చిన నాకు ఈ రావణుడి యొక్క శిక్షలేమీ పనికిరావు, రావణ శిక్షలు రామదూతనేమీ చేయలేవు అనుకుంటున్నట్ట. ఈలోపు వీళ్ళు నగర వీధుల్లో తిప్పడం మొదలెట్టారు హనుమంతుణ్ణి. నవ్వుకున్నాడు ఆయన, ఈ అంత పిచ్చి పీనుగులు వీళ్ళు. నిన్న రాత్రి చీకట్లో లంకానగరంలో తిరిగాను కానీ రహస్యాలు, సైన్యం ఎంతుంది, ఎక్కడ ఏ బలం ఉంది, ఎక్కడ ఏ ఆయుధాలు ఉన్నాయి, ఇవేం నాకు తెలియలా చీకట్లో అంత బాగా. ఇప్పుడు పట్ల పగలు నడి వీధుల్లో అన్ని చోట్ల తిప్పుతున్నారు. ఏ వీధి ఎంతుంది, ఎంత విశాలం, అక్కడ ఎంత బలం ఉంటుంది, ఏ రకాల ఆయుధాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ నాకు చూపిస్తున్నారు. శత్రువులకి గుట్టుమట్లు చూపిస్తున్నారు ఈ పిచ్చేళ్ళు అనుకున్నాడు ఆయన. అవన్నీ చూసుకుంటున్నాడు. ఈలోపు వాళ్ళు కొడుతున్నారు, తిప్పుతున్నారు నిప్పెట్టి. కొంతమంది రాక్షస స్త్రీలు పరుగు పరుగున సీత దగ్గరికి వెళ్ళారట. సీత చూసావా, రాత్రి వచ్చి తెల్లవారుజామున నీతో మాట్లాడాడో కోతి, వాడు ఎవడో చెప్పమంటే తెలియదన్నావు నువ్వు. అదిగో వాడి పేరు హనుమంతుట్ట, వాడు రావణాసురుడికి దొరికిపోయాడు. మా ప్రభువు వాడి తోకకి నిప్పెట్టి వాడిని తగలబెట్టేస్తున్నాడులే, వీధులంతా తిప్పుతున్నారు, వాడు కొడుతున్నారు, బలేయింది అని చెప్పగానే సీతాదేవి హడిరిపోయింది. ఒక్కసారిగా దుఃఖంతో ఆవిడ ముఖం వాడిపోయిందిట, మ్లానం అయిపోయిందిట. నా రక్షణ కోసం వచ్చి నన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్లడం కోసం ఇంత శ్రమ కోర్చుకొచ్చినటువంటి హనుమంతుడికి ఈ కష్టం వచ్చిందా అని మనస్సులో కుంగిపోయింది. వెంటనే ఆవిడ అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థించిందిట. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది వాస్త్వేక పత్నీత్వం సీతో భవ హనుమతః. యది కించిదనుక్రోశః తస్య మయస్తి ధీమతః
यदि वा भाग्य शेषो मे सीतो भव हनुमतः, यदि मां वृत्त संपन्नां तत्समागमलालसाम्, न विजानाति धर्मात्मा सीतो भव हनुमतः. సీతాదేవంటున్నది ఏమని, యద్యస్తి పతి శుశ్రూష, నేను భర్తకి సేవ చేసిందన్నైతే, అంటే నిత్యం రాముడికి సేవ చేయాలనే కోరికతో ఉంటే, నేను తపస్సు చేసిందన్నైతే, నా పాతివ్రత్యంలో లోకపు లోపం లేకుండా ఉన్నట్టయితే, నేను నిజమైన పతివ్రతనైతే, ఓ అగ్నిదేవ హనుమంతుడి తోకకి చల్లబడు. ఓ అగ్నిదేవ, రామచంద్ర ప్రభు పరమ బుద్ధిమంతుడు, ఆ మహానుభావుడు నా మీద దయ చూపిస్తే, అంటే ఆయనకి ఇంకా నా మీద ప్రేమ ఉంటే, దయ ఉంటే, నేను చేసిన పుణ్యం ఏదైనా మిగిలింటే, ఆంజనేయ స్వామిని చల్లగా చూడు. స్వామి నన్ను పతివ్రతగా భావించి నేను ఎప్పుడొస్తానా, నాతో కలిసి తిరుగుదామా అని ఆలోచన చేస్తే, ఓ హవ్యవాహన ఈ వాయుపుత్రుణ్ణి, ఆంజనేయుణ్ణి చల్లగా చూడు. స విజానాతి ధర్మ ఆత్మా సీతో భవ హనుమత అని ప్రత్యేకంగా రాముడి గురించి కూడా చెప్పింది. అంటే రాముడు తనని శీలవతిగా అనుకుంటాడా లేదా అనే భయం ఆవిడలో అప్పటికే ఉందన్నమాట. ఆవిడికి చాలా తెలుసు. అందుకే ఆవిడ మొట్టమొదటి ఏమంటుంది, రాముడు నన్ను పతివ్రతగా భావిస్తే అంది. ఒకవేళ ఇక్కడ ఏడాది ఉన్న కారణం చేత రాముడు నన్ను పతివ్రతగా గుర్తించడేమోననే భయం ఎక్కడో అరకొరగా ఉండి హృదయంలో ఈ మాట అనిపించింది అనమాట. భవిష్యత్తుని తెలియజేస్తాయి ఇవన్నీ. యది మాం తారయే దార్యక సుగ్రీవక సత్య సంగరహ అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః. సుగ్రీవుడు సత్యసంధుడని చెప్పాడు హనుమంతుడు. నిజంగా సుగ్రీవుడు సత్యం పలికేవాడైతే, ఇదిగో నన్ను దుఃఖంలోంచి బయటపారేసే మహానుభావుడైతే, ఆంజనేయుడి తోకకి చల్లబడవయ్యా అని పదే పదే స్తోత్రం చేస్తూ ఉంటే, అక్కడ హనుమంతుడికి తోకకి నిప్పెట్టారుగా రాక్షస వీరులంతాను. ఆ తోకకి నిప్పి పెట్టిన కారణంలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉందటి పైగా అన్నారు. ఏమాత్రం వేడి లేకుండా ఆశ్చర్యపోయాడు ఆంజనేయుడు. ఇదేమిటి, తోకకి నిప్పు పెడితే నిప్పు కూడా చల్లగా ఉంది, కారణమేమిటి? సందేహం లేదు, ఇది రామ ప్రభావం, రాముడి ప్రభావం, సీతా పాతివ్రత్య మహిమ. రామప్రభావం వల్ల కొండలు వస్తున్నాయి సాయం చేయడానికి. రాముడి సేవ కోసం ఎవరైనా సిద్ధపడతారు. అందులో సీతాదేవి పరమపతివ్రత, ఆవిడ పాతివ్రత్య ప్రభావం వల్ల కూడా తోక చల్లబడింది. పైగా వాయుదేవుడు మా నాన్న, ఆయనకి అగ్నికి స్నేహం, నా తండ్రితో ఉన్న స్నేహాన్ని కూడా పురస్కరించుకొని మహాత్ముడు అగ్నిహోత్రుడు నా తోకని చల్లబరుస్తున్నాడు, నన్ను కాల్చటం లేదని గ్రహించాడు ఆయన. ఇలా భావించి ఆంజనేయ స్వామివారు ఇక ఈ లంకా నగరానికి కొంత గుణపాఠం నేర్పాలనుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని సంక్షిప్తం చేసుకున్నట్ట. పెద్ద శరీరంతో ఉన్నప్పుడు తాళ్ళు కట్టేశారు రాక్షసులు. ఆ తాళ్ళు జారిపోవాలంటే కిందకి శరీరం కుదించుకోవాలి, ఎందుకని చిన్నవాడైపోయాడు. ఆ తాళ్ళు కట్లన్నీ కిందకి జారిపోయాట జలజల. టక్కన మళ్ళీ శరీరం పెంచాడు. ఇంతవరకు తన వెంట ఉండి కర్రలతో కొడుతూ మోచేతులతో మోకాళ్ళతో పొడుస్తూ కుమ్ముతూ గందరగోళం చేస్తున్న రాక్షసుల్ని ఇనపగుదివాడి పీకి చావుగొడి చంపేసి రివున పైకి లేచిపోయాడు. ఇక లంకా నగరాన్ని తగలబెట్టాలనుకున్నాడు. ఆకాశ మార్గంలో లేచాడు ఆయన. భయంకరమైన విజ్జుల్లతలాగా, మేఘంలో మెరుపు తీగలాగా ఆయన ఆకాశ మార్గంలో తిరుగుతూ రాక్షసుల యొక్క ఉద్యానాలు, భవనాలు, ప్రాసాదాలు అన్నీ అంటించేయడం మొదలుపెట్టాడు. మహావ్యంగ, ఇంద్రజిత్తు, వజ్రదముష్టుడు, సారణుడు, శుకుడు, రావణుడు, కుంభకర్ణుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, విద్యుజ్జుఫుడు, యోపాక్షుడు, విరూపాక్షుడు, మకరాక్షుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, ఇలా అందరి కొంపలు వరసపెట్టి తగలబెట్టుకుంటూ పోతున్నాడు. కానీ వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి, విభీషణుడు మాట్లాడిన మాటల వల్ల అతని ధర్మబుద్ధి అర్థమయ్యింది. దూతని చంపకూడదంటూ లంకానగరంలో ఒక వ్యక్తి పలకగానే అప్పుడే అర్థమైంది హనుమంతుడికి అతని పాండిత్యం, అతని ధర్మబుద్ధి. అందుకే ఒక్క విభీషణ గృహం విడిచిపెట్టేశాడు. ఎలా తెలుస్తుంది అని మళ్ళీ మనకు అనుమానం ఇన్ని గృహాలలో.
ఎక్కడ ఎన్ని ఉన్నా దేనిని ఎలా గుర్తించాలో అలా గుర్తించే శక్తి ఉన్నవాడు కాబట్టి హనుమంతుడిని పంపాడు రామచంద్ర ప్రభు. ఆయన అసాధారణ ప్రజ్ఞాశాలి, మహానుభావుడు ఆయన. అంచేత విభీషణ గృహం తెలుసు ఆయనకి, అది విడిచిపెట్టి తక్కిన కొంపలన్నీ తగలబెట్టేసేట, గృహాలన్నీ వరసపెట్టి తగలబెట్టుకుంటూ సింహనాదం చేశాడు. ఆ క్షణమే ఇళ్ళు కాలిపోతూ ఉంటే లోపల నుంచి బాబోయని అరుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు కొంతమంది ఆడ మగ ముసలాళ్ళు బాలింతరాళ్ళు చిన్నపిల్లలు ఒకళ్ళేమిటి వచ్చేస్తున్నారట. అగ్నిస్తృప్యతి కష్టానం, అగ్నిహోత్రుడు ఈ కర్రలతో వాటితో కట్టెలతో సంతృప్తి పడ్డంలా మొత్తం ధాతువుల్ని అందులో ఉన్న ప్రజల్ని కూడా కాల్చిపారేయడం మొదలుపెట్టేశారు. అందరూ ప్రపంచ ప్రళయ కాలంలో అగ్నిహోత్రుడు వచ్చి లోకాలను తగలబెట్టి సంహారం చేస్తున్నాడేమో రా బాబు, వీడు ప్రళయకాలానులుడేమో అని భయపడిపోతున్నారట ఆ సమయంలో. ఇంతలో కొంతమంది బాలింతరాళ్ళు కాలిపోయారు, చంటి పిల్లలు కాలిపోయారు, ముసలివాళ్ళు రాలేక మాడిపోతున్నారు, ఇలా రకరకాల వ్యక్తులు కాలి బూడిదైపోతున్నారు. హోతోత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుధా బ్రువద్భిః శబ్దకృతో ఘోరతరస్సు భీమః. కొంతమంది నాన్నా చచ్చిపోయావా అని ఏడుస్తున్నారు, కొడుకా పోయావా అని ఒకళ్ళు ఏడుస్తున్నారు, పెండ్లామా వెళ్ళిపోయావా, మిత్రుడా వెళ్ళిపోయారా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఎంత సుఖంగా బతికాం, ఎంతకాలం ఐశ్వర్యంతో రావణాసురుడు ఇచ్చినటువంటి సకల భోగాలతో సుఖంగా బతికాం, ఇవాళ అందరం తగలడిపోతున్నామని ఏడుస్తున్నారట. మనకు అనుమానం రావాలి మళ్ళీ, ఇదేమిటి చేసిన అపరాధం రావణుడిదైతే ఇక్కడ ఆడా మగాని తేడా లేకుండా మొత్తం లంకను తగలబెడుతున్నాడు, అందులో జనం కాలిపోతూ ఉంటే చూస్తున్నాడు ఏమిటి హనుమాని. ఈ దుర్మార్గులు సామాన్యులు కాదు, ఎంతోమంది స్త్రీలని చెరపట్టిన వాళ్ళు వాళ్ళు. రావణుడు మహానుభావుల్ని చంపాడు, రాజుల్ని చంపాడు, వీరుల్ని చంపాడు, వాళ్ళ భార్యల్ని అపహరించాడు, హింసించి ఆ నెత్తురుకుడు వాళ్ళకి పెట్టాడు, అందరి ఐశ్వర్యాలు అపహరించాడు, చిన్నపిల్లల్ని చంపాడు, పెద్దవాళ్ళని చంపాడు. వాళ్ళు చేసిన హింసలు ఒక రావణుడే కాదు, రావణుడి ప్రతి పౌరుడు కూడా ఘోర హింసలు చేశారు, ఎంతోమంది ఉసురు పోసుకున్నారు. ఆనాడు హింస చేసి ఆ నెత్తురు తాగుతున్నప్పుడు ఆనందించారు, ఆ పాపం ఇప్పుడు కాలి కాలి బూడిది అనుభవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఎప్పుడైనా సరే లోకద్రోహం చేసి 10 మందిని హింసించిన వాడు శాశ్వత సుఖం పొందలేడుగాక. 10 మందికి ఏనాడు ఉపకారం చేస్తామో ఆనాడుతో మన జీవితం బాగుపడుతుందట. ఇతరులను చంపి కాల్చి వాళ్ళని ఎత్తుకొచ్చి ఇతరుల సొమ్మును అపహరించి ఎంతకాలం బతుకుతాడు ఎవడన్నా? ధర్మమే చివరికి మిగులుతుంది. ఇదిగో వీళ్ళ అధర్మం వీళ్ళని కాల్చింది. ఒక దుర్మార్గుని ఆశ్రయించుకుని వాడి పాపపు కూడు తిని ఆ పాప ఫలితం ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. అందుకే మనకు శాస్త్రాలు ఏం చెప్పారు, నీచి ఆశ్రయాహన శోభంతే, నీచుల్ని ఆశ్రయించుకున్న వాళ్ళు ఎప్పుడూ శోభించరు అని చెప్పారు. అందువల్ల నీచుడైన రావణాసురుణ్ణి ఆశ్రయించుకున్న పాపం ఇవాళ ఈ రాక్షసులు అనుభవిస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారట. అలా హనుమంతుడు ఎక్కడ సంతృప్తి పడకుండా కాల్చి పారేశాడు. అగ్నిహోత్రుడికి సప్తార్చి అని పేరు. అలాంటి మంటలు ఒకచోటేమో ఎరుపు రంగు, ఒకచోట నీలపు రంగు, ఒకచోటేమో గోధుమ వర్ణం, ఇలా రకరకాల రంగులు వచ్చేస్తున్నాయట. కాల్చి కాల్చి సంతృప్తిగా అప్పుడు తోకను తీసుకెళ్ళి సముద్ర జలాల్లో చల్లార్చుకున్నాడు. పైనుంచి చూశాడు, బ్రహ్మాండం లంకంతా తగలడిపోయింది అనుకున్నాడు. హఠాత్తుగా దుఃఖం వచ్చేసింది ఆంజనేయుడికి. తలమొత్తుకుని అయ్యో ఎంత పాపం చేశాను అని ఏడ్చేటప్పుడు ఆయన, ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః యే బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అయ్యో లంకని ఎందుకు తగలబెట్టాను, ఎంత పొరపాటు చేశాను. అందుకే కోపం జయించిన మహానుభావులు ఉత్తములు అన్నారు. లోపల లోపల ప్రతి వ్యక్తికి కోపం వస్తుంది, ఆగ్రహావేశాలు వస్తాయి, వాటిని జ్ఞానం అనేటటువంటి నీటితో చల్లార్చుకోవాలి, తెలివితేటలనే నీటితో ఆ కోపం అనే అగ్నిని చల్లార్చాలి. వాళ్ళు గొప్పవాళ్ళు, అంతేగాని కోపం వచ్చినప్పుడు రెచ్చిపోయి ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో పడిపోయేవాళ్ళు మూర్ఖులవుతారు. క్రుద్ధ పాపం నకుర్యాత్ కః క్రుద్ధోహన్యాద్ గురునపి క్రుద్ధ పరుషయా వాచా నరసాధూనధిక్షిపేత్. అయ్యో కోపం ఎంత ప్రమాదకరమైనది, క్రుద్ధుడు ఏ పాపమైనా చేస్తాడు, అంటే కోపం వల్ల ఏ పాపమైనా చేస్తాడట. గురువుల్ని చంపకూడని మహానుభావుల్ని చంపేస్తాడు,
విద్యాభ్యాసం చేయించిన గురువుని, గురువు అంటే తండ్రిని కూడా, కన్న తండ్రిని కూడా చంపేస్తాడు వాడు. సాధువులను అధిక్షేపిస్తాడు కోపంతో, ఎప్పుడు ఎవరిని ఏమంటాడో తెలియదు. కోపం మహాపాపం. నన్నయ్య గారు అందుకే ఆదిపురంలో అందంగా అనువాదం చేస్తాడు వీటిని. క్రోధమ తపముంజరచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపు క్రోధమ సకలంబునకుల్ బాధియగుల్ క్రోధిగా తపస్సుకి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. అణిమాది అష్టసిద్ధుల్ని తగలవేస్తుంది కోపం. అసలు అన్నిటినీ నాశనం చేస్తుంది క్రోధం. అందుకే తపస్సులు, జ్ఞానులు క్రోధం పొందకూడదు. నేను నా కోపంతో లేని పాపం చేశాను. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష వచ్చతే అన్నారు. చాలా మంచి మాటిది. పాము అప్పుడప్పుడు కుబుసం విడుస్తుంది. త్రాచుపాములు, నాగుపాములు కుబుసం విడిచినట్టుగా కోపం అనేటటువంటి దానిని బుద్ధిమంతులు విడిచిపెట్టాలి. అలా విడిచినవాడే పురుషుడు అంటే. ఛీ, లంకంతా తగలబెట్టా, ఈ లంకలో తగలబడని ప్రదేశం లేదు అంటే సీత కాలిపోయిందనమాట. ఎంత కష్టపడి సముద్రం దాటి లంకానగరానికి వచ్చాను, సీతను చూడడానికి రాత్రంతా ఎంత బాధపడ్డాను, ఇప్పుడు ఆ సీతని చేజేతులారా కోపంతో తగలబెట్టాను, ఇప్పుడు లంకలో సీత కాలిపోతే నేను తిరిగి వెళ్ళి రామా నీ భార్యను చూసి మాట్లాడి ధైర్యం చెప్పాను, కానీ కోపం తట్టుకోలేక లంకను తగలబెట్టేశాను, ఆ లంకలో సీత కాలిపోయింది, నేను పాపం చేశానని చెప్పానా? అది వినగానే రాముడు ఏమైపోతాడు? అయ్యో, సీత లేకపోతే నేనెందుకని ఆయన ప్రాణం విడుస్తాడు. సీతామరణ వార్త విన్న రాముడు చచ్చిపోతే రాముడి మరణ వార్త విన్న లక్ష్మణుడు బతుకుతాడా? భరత శత్రుఘ్నులు ఉంటారా? సుగ్రీవుడు, వానరులు బతుకుతారా? నరవానర జాతి మొత్తం నా వల్ల నశించిపోతున్నది. అబ్బా, ఎంత పొరపాటు చేశాను, నేను కూడా చచ్చిపోతాను, ఎందుకు వచ్చింది చి అనుకుంటూ మళ్ళీ అంతలోనే అనుకున్నట్ట. రాముడి ప్రభావంతో సముద్రుడు మైనాక పర్వతం కూడా రాముడికి సాయం చేయడానికి వచ్చారు. పైగా సీత అంటే అగ్ని, అగ్నిని దహించగలదా? మళ్ళీ అతనికి అది అనుమానం వచ్చిందట. యద్వా దహన కర్మాయం సర్వత్ర ప్రభురవ్యయ నమే దహతి లాంగోలం కథమార్యాం ప్రదక్షితి. చాలా గొప్ప శ్లోకం. అగ్నికి తగలబెట్టే లక్షణం ఉంది, సందేహం లేదు. అందుకే ఈ మొత్తం లంకంతా కాల్చి ఊడి చేస్తున్నాడు. కానీ నా తోకను విడిచిపెట్టాడు గాయన. ఇంత భయంకరమైన అగ్ని నా తోకని కాల్చలేదు. నా తోకనే కాల్చకుండా విడిచిపెట్టిన అగ్ని సాక్షాత్తు ఆదిలక్ష్మి స్వరూపిణి అయిన, పరమ పతివ్రత అయిన సీతని కాల్చగలడా? సీతని పొరపాటును కూడా కాల్చలేడు. ఎందుకని? అగ్ని దేనైనా తగలబెడుతుంది కానీ అగ్నిని అగ్ని దహించలేదు కదా. అమ్మవారు కూడా అగ్నిస్వరూపిణి. అంచేత ఆ జగన్మాతని వాడెక్కడ తగలబెట్టగలడు? పొరపాటును కూడా తగలబెట్టలేడు, సందేహం లేదు. ఆవిడ పరమ పతివ్రత, ఆ పాతివ్రత్య మహిమే ఆవిడ కాపాడుతుంది. అనగా ఆకాశంలో చారణులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు, మహానుభావులు ఇలా అన్నారట. సుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం. మహాత్ములు, చారణులు ఆకాశంలోంచి అంటున్న మాటలు ఆయన విన్నాడు. ఏమని? హనుమంతుడు ఎంత ఘనకార్యం చేశాడు, భీమకార్యం ఇది, మామూలు కార్యం కాదు, భయంకర కార్యం చేశాడు. పైగా ఎవరూ చెయ్యలేని పనేది, అది దుష్కరము అన్నారు ఆ కార్యాన్ని. అటువంటి కార్యక్రమం చేశాడు. లంకానగరం అంతా కాల్చి బూడిద చేశాడు ఆయన. కానీ ఆశ్చర్యం, దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రకార తోరణ జానకీ నచ దగ్ధేతి విస్మయోద్భుత ఏవనక. ఈ ప్రాకారాలతో, అగర్తలతో, పెద్ద పెద్ద భవనాలతో ఉన్న లంక మొత్తం బూడిదయ్యింది. కానీ సీతాదేవి మాత్రం చెక్కు చెదలేదు, ఆవిడ దగ్ధం కాలేదు. ఆశ్చర్యం ఇది, ఎంత గొప్ప విషయం అంటూ ఉంటే ఆ మాటలు విని అమృతం చెవిలో పోశారు నాయన మీరు అనుకున్నాడు. ఆయన ఆనందపడిపోయాడు. అమ్మయ్యా, సీత చల్లగా ఉన్నది అనుకున్నాడు. అయినా బుద్ధిమంతులు విన్నదానితో సంతోషపడరు, కళ్ళారా చూసి నిర్ధారించుకుని అప్పుడు సంతోషం చెందుతారు ఉత్తములు. అందువల్ల ఈయన వెంటనే సీతాదేవి ఉన్న చోటికి వెళ్ళి నమస్కరించి, నా పూర్వజన్మ సుకృతం వల్ల మళ్ళీ నేను చూశాను తల్లి సజీవంగా, అమ్మయ్యా ఇక వెళ్ళొస్తానన్నాడు. ఆమెను ఆశ్వాసం కలగజేసి అక్కడి నుంచి మహావేగంగా బయలుదేరాడు. అక్కడ నుంచి అరిష్టమునే అక్కడ ఒక పర్వతం ఉన్నది, అదిగో ఆ పర్వతం మీదకి చేరాడు ఆయన. ఆ పర్వతం మీద అటు ఇటు తిరిగాడు. హుమ్మంటూ ఒక్కసారి ఒక్క నొక్కు నొక్కి కాళ్ళతోటి
పైకి లేచాడు. దశయోజన విస్తార త్రింశద్యోజన ఉచ్ఛ్రిత ధరణ్యాం సమతాం యాత సభూవ ధరాధర అన్నారు. 10 యోజనాల వైశాల్యంతో 30 యోజనాల ఎత్తుతో ఉన్న అరిష్టమనే పర్వతం ఈయన కాలితో ఒక్క తొక్కు తొక్కి అదిమి పైకి లేవగానే నేలతో సమానంగా అయిపోయింది, అంటే భూమిలోకి దిగిపోయిందనమాట, సమానం అయిపోయిందనమాట భూమితో. పర్వతం ఉందా ఒకప్పుడు అనిపించేలా అయిపోయింది. అంత బలంగా నొక్కేసి పైకి లేచిపోయాడు. ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ హుంకారం చేసుకుంటూ ఉత్సాహంతో సీతను చూశానని ఆనందంతో వస్తున్నాడు. ఈలోపు ఆవలి ఒడ్డునున్నారు మహేంద్ర పర్వతం దగ్గర. జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానరులంతా ఇంకా రావడం లేదు హనుమంతుడు అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ దూరం నుంచి హనుమంతుడు హుంకారం వినపడింది. జాంబవంతుడు విని అన్నట్ట, పెద్దవాడైనా ఆయనకి ఇంకా చెవుడు రాలే, ఆ రోజులు మహానుభావులు కనుక. ఆ శబ్దం విని సందేహం లేదు హనుమంతుడు కృతకృత్యుడయ్యి వస్తున్నాడు, సీతను చూసే వస్తున్నాడు. సీతని చూడకపోతే ఈ విధమైన నాదం చెయ్యడాయన, ఏడుపు మొహంతో రావాలి. సందేహం లేదు సీతను చూసేశాడు అనగానే అందరూ పొంగిపోయారు. పొంగిపోయి ఎదురిళ్ళారు. కొంతమంది ఆయన తీసుకొచ్చారు, పర్వతం మీద వాలారు. కొందరు ఉపాయనాలు పట్టుకొచ్చారు కానుకలవి. అప్పుడు హనుమంతుడు మొట్టమొదట సీతని సీతని అని మెల్లిగా నానిస్తే వాళ్ళకి గుండె ఆగేటట్టు ఉంది. అంచేత అప్పటికి వాళ్ళందరూ ఏమైంది ఏమైంది నాత్రంగా ఎదురు చూస్తున్నారు కదా, అందుకని దృష్ట సీత అని చెప్పేశాట. చూడబడింది సీత ఆ ఒక్క ముక్క విన్నారు. దృష్ట సీతేతి విక్రాంత సంక్షేపేణ్య వేదయతు. చూచాను సీతని, చూడబడింది సీత అని సంక్షేపంగా చెప్పగానే తోకలతో నేల మీద కొట్టారు, గోక్కున్నారు, ఆనందపడిపోయారు. హనుమంతుడిని తెగ పొగిడారు. ఆపై అంతా చుట్టూ కూర్చున్నాక మొట్టమొదటి నుంచి చివరిదాకా జరిగిన కథ అంతా చెప్పి, ఇదిగో లంకను తగలబెట్టాను, మళ్ళీ సీతను చూసి వచ్చాను, చాలా అద్భుతమైన కార్యక్రమం చేశాను, నాదొక కోరిక, మనందరం రాముడి దగ్గరికి వెళ్ళి నీ భార్య సీతను చూశాం కానీ ఆమెను ఇక్కడికి తేలేకపోయాం, మమ్మల్ని క్షమించు అనడం బాగుండదు, కాబట్టి ఇప్పుడే మనందరం ఒక్క ఊపిరి బయలుదేరి పెడదాం. జాంబవంతుడు వృద్ధుడైన వీరుడు, అంగదుడు యువరాజు, ఆయన విజృంభిస్తే ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. మనందరం హేమహేమీలం తిరిగి లంకకే పెడదాం. అక్కడికి వెళ్ళి సీతను తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తున్నది నాకు. నా కోరిక అది. సఫలో రాఘవోద్యోగ సుగ్రీవస్య చ సంభ్రమ శీలమాసాద్య సీతాయ మమ చ ప్రవణం మనః. హనుమంతుడు ఎంతటి భగవంతుడైనా కాసేపు భూమి మీదకు వచ్చినప్పుడు వానరుడిలాగే ప్రవర్తించేట ఆయన కూడా. అందులో పనులు విజయవంతం అవుతున్నప్పుడు ఇంకా ఇంకా తొందరగా చేసేయాలి పని అనే ఉత్సాహం కలుగుతుంది. ఏ పని అవనివాడైతే నిరుత్సాహంగా ఉంటాడు. మనం తలపెట్టిన పనులలో విజయం పొందుతూ ఉంటే, ఆటంకం లేకుండా ముందుకెడుతూ ఉంటే ఇక రాత్రి లేదు పగలు లేదు ఇంకా ముందుకు పోవాలనుకుంటూ ఉంటాం. అలాగే ఆ స్వామి కూడా అంటున్నట్ట, రాముడి ప్రయత్నం పూర్తి చేశాను నేను, సఫలమైపోయింది సందేహం లేదు. రామపత్రిని చూశాను, సుగ్రీవుడు ఏ పని మీద పంపాడో ఆ పని వాళ్ళు అయ్యింది. కానీ పరమపతివ్రత అయిన సీతను చూశాక నాకు ఒకటే బాధ, ఒకే జడ వేసుకుని నేల మీద పడుకుని దుమ్ము కొట్టుకుని బతుకుతోంది ఆవిడ, మాసిపోయిన చీరతో ఉన్నది. ఆ పుణ్యాత్మురాలి కష్టం, ఆవిడ్ని రావణుడు బెదిరించడం, రాక్షస స్త్రీలు పదే పదే నిన్ను చంపుతామంటూ ఉంటే ఆవిడ ఏడవడం, ఇవన్నీ నా కళ్ళారా చూశా. ఆవిడే కనుక కోపగిస్తే లోకాలన్నీ ఏనాడో భస్మం అయిపోతాయి. తన పాతివ్రత్య మహిమతో గడ్డి పరకని కాల్చినట్టుగా రావణుడిని నా తల్లి కాల్చగలదు. కానీ పరమసాధ్వి లలామ ఆమె, తన భర్త ఆజ్ఞ లేకుండా ఏ పని చెయ్యకూడదని అక్కడలా ఊరుకొని ఉన్నది. నా మనస్సులో మాత్రం ఆవిడ్ని చూశాక బాధ ఎక్కువయింది. ఎంత తొందరగా ఈ సీతని రాముడి దగ్గరికి చేర్చుదామా అని అనిపిస్తున్నది నాకు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను, వినండి. అహమే కోపి పర్యాప్త సరాక్షసగణాం పురీం తాం లంకాం తరసాహంతుం రావణంచ మహాబలం. నేనొక్కడిని చాలు ఆయన చెప్పేస్తున్నాడు. అహమే కోపి పర్యాప్త, చాలు నేనొక్కడిని. దేనికి చాలు? లంకా నగరం మొత్తం రావణుడితో రాక్షసులతో సర్వనాశనం చేయడానికి నేనొక్కడిని చాలు. నేనొక్కడిని విడితే లంకని బూడిద చేయగలను, కాల్చి పారేయగలను. ఇప్పటికే సగం అతలాకుతలం చేసి వచ్చేసాను దాన్ని. ఇప్పుడు రావణుణ్ణి, ఇంద్రజిత్తుని తక్కిన వానర వీరుల్ని అందరినీ చావగొట్టి చెవులు మూసి సీతని తీసుకురాగలిగే శక్తి నా దగ్గర ఉన్నది.
ఇంకా మీరున్నారు. వీరాధి వీరులు, మహానుభావులు, ఒకరిని మించిన వారొకరు, వాయువేగాన్ని మించిన వేగం, మనోవేగాన్ని మించిన వేగం మీ దగ్గర ఉన్నాయి. మీరంతా గరుత్మంతులతో సమానులు. ఇక మనందరం కలిసికట్టుగా లంకానగరానికి దాడికి వెడితే మనతో యుద్ధం చేసి మనల్ని నిలువరించే శక్తి అక్కడ ఎవరికి ఉంటుంది? నేనొక్కడే రావణాసురుణ్ణి యుద్ధంలో ససైన్యంగా చంపగలను. వాడి కొడుకుల్ని చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రం ఉండొచ్చు, కానీ బ్రహ్మాస్త్రం నన్ను ఏం చెయ్యదు. ఇంకా వాడి దగ్గర ఉన్న ఐంద్రాస్త్ర, రౌద్రాస్త్ర, ఐశీకాస్త్ర, అస్త్రాలు ఏవి కూడా నన్నేం చెయ్యవు. నేను నిరంతరం పర్వత వర్షంతో, రాళ్ల వర్షంతో దేవతలనే పడగొట్టగలను. ఇక వాళ్ళ సంగతి ఉన్నది. ఇక మీరందరూ కూడా బ్రహ్మవరాలు పొందిన మహానుభావులు, అమృతపానం చేసిన వాళ్ళు. ఇంతమంది కలిస్తే ఏం చెయ్యలేం. నడవండి, అందరం కలిసి వెడదాం. సీతాదేవి యొక్క పరిస్థితి తలుచుకున్నప్పుడల్లా నా మనస్సు చాలా ఆందోళన చెందుతుంది. ఆవిడ ఎన్ని కష్టాలు పడింది. రామసుగ్రీవుల మైత్రి వినగానే ఎంత తొందరగా వాళ్ళని చూస్తానా అని ఆవిడ నాతో ఆవేదన వెలిబుచ్చి మాట్లాడింది. కాబట్టి మనం వెళ్ళిపోదాం అనగానే అందరూ సంతోషపడిపోయారు. అంగదుడైతేనా, ఇప్పుడే వెళ్ళిపోదన్నాడు. ఏమైనా హనుమంతుడు ఏం చెబితే అది చెయ్యాలి. సీతాదేవిని చూసి ఆయన రాబట్టి మన ప్రాణం నిలబడింది. లేకపోతే మన కార్యక్రమంలో మనం అపజయం పొంది అవమానం పాలై చచ్చిపోదాం అనుకున్నాం. ఈయన వచ్చి ఈ కార్యక్రమం అంతా ఇలా జరిగింది అని శుభప్రదం చేశాడు మన జీవితం. అటువంటి ఈ హనుమంతుడు చెప్పింది నిజమే. ఉత్సాహంగా వెడదాం. ఏమంటారని కానీ అందరూ బాగానే ఉన్నారు, అన్నారు. కానీ కొంచెం జాంబవంతుడు పెద్ద ఆయన మాత్రం అని దగ్గట్ట అంటే నాకేసి చూడండి అని. ఏమిటి తాతయ్య తగ్గుతున్నా ఉన్నారు వీళ్ళంతా. పెద్దవాడిని నేను చెప్పిన మాట వినండి. ఎప్పటికే మనమంతా ఎక్కువ పని చేసాం. హనుమంతుణ్ణి చూసి రమ్మంటే లంకని కాల్చి కూడా వచ్చాడు. కొంత పని ఎక్కువే చేశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ మనం లంకానగరానికి వెళ్ళడం తెలివి తక్కువ పని. ఎందుకంటున్నానంటే రాముడు లేకుండా రావణుణ్ణి జయించడం మన వల్ల అవుతుందా? మన ఉత్సాహవంతులు ఎంత గొప్పవాళ్ళమైనా అవ్వచ్చు, మనల్ని వాళ్ళు చంపలేరు, వాళ్ళని మనము చంపలేం. రావణుడు, ఇంద్రజిత్తు, దేవతల కజేయులు, బ్రహ్మాదుల వరాలు పొందినవారు. ఇక కుంభకర్ణుడు అని ఒకడున్నాడు, వాడి సంగతి మీకు తెలియదేమో. ఇక్కడ చెప్పలేదు కానీ ఒక అద్భుతమైన కథ మనకి అనూచానంగా వచ్చింది పరాశర సంహితలో. అందులో ఒక చిన్న తమాషా ఉంది. ఒకప్పుడు వానరులంతా మేము కుంభకర్ణుడు కనపడితే చంపేస్తాం, ముక్కులు కొరికేస్తాం, పెద్ద గొప్ప వీరుడు అని అంతా పొగుడుతున్నారు ఏమిటివాడిని, మేము చంపేస్తామన్నారట. ఇంతలో ఎక్కడి నుంచో పెద్ద గాలి వచ్చింది. దాంతో ఈ చంపేస్తాం పొడుస్తామన్న వానరులంతా ఎగిరిపోయి ఎక్కడో పడ్డారట. అక్కడంతా బురద బురదగా ఉంది, ముళ్ళ చెట్లు, పొదలు, గందరగోళంగా ఉంది, అసహ్యంగా ఉంది. ఇదేమిట్రా బాబు, బురదలో పడ్డాం, ఏదో కొండ గుహలో అనుకుని ఆ కొండ గుహలోంచి ఎలా బయటకు వద్దాం అనుకుంటూ ఉంటే మళ్ళీ పెద్ద శబ్దం వచ్చి గాలి బయటికి తోసిందిట. దాంతో వీళ్ళు వచ్చి మళ్ళీ జాంబవంతుడి దగ్గర పడ్డారు. జాంబవంతుడితో అన్నారట, వాళ్ళు నీతో మాట్లాడుతున్నాం తాతయ్య, హఠాత్తుగా పెద్ద గాలి వచ్చి మమ్మల్ని లాగేసింది, మేము కొండ గుహలో పడ్డాం, అక్కడంతా బురదగా ఉంది, ముళ్ళ పొదలు, దుబ్బులు, నానా చెత్తా చెదారం, బయటికి ఎలా వద్దాం అనుకునే లోపు ఇంకో గాలి వచ్చి మమ్మల్ని బయటకు తోసింది, ఎక్కడికి వెళ్ళామో తెలియలేదు మాకు అన్నట్ట. అప్పుడు వెంటనే జాంబవంతుడు నవ్వి, ఓ వెర్రి పెనుగుల్లారా, మీరు వెళ్ళిన స్థలమే కుంభకర్ణుడి ముక్కు. కుంభకర్ణుడు లోపలికి అని గాలి లాగాడు, వెంటనే ఆ గాలి వేగానికి మీరంతా లోపలికి వెళ్ళారు. ఆ సమయానికి మీరు ఇక్కడ ఆ గాలికి ఎదురుకుండా ఉండడం వల్ల మళ్ళీ ఆ మీరు ఆ లోపల పడ్డారుగా ముక్కులో, ఆ ముక్కే మీకు కొండ గుహలో ఉంది, భయంకర గుహలాగా, చీకటి గుహలా. ఆ బురదే ముక్కులో ఉండే తడి చీమిడి అన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ లోపల వెంట్రుకలు ఉంటాయి ముక్కులో, అవే మీరు అనుకున్న ముళ్ళ పొదలు. మళ్ళీ వాడు ఉమ్మని గాలి బయటకు వదలగానే డామని పడ్డారు. అది కుంభకర్ణుడి యొక్క పరాక్రమం, శరీరం అంటే. మీరు వెళ్ళి వాడిని పడబడుస్తాం, ముక్కు కోస్తాం, నరుగుతాం అంటున్నారు అనగానే అడిగిపోయారట వాళ్ళు. మహావీరుడు వాడు, మహాకాయుడు వాడు, లక్షల కొలది వానరుల్ని బొక్కేయగలడు వాడు, బఠానీలు తిన్నట్టు తినేస్తాడు, వాడితో యుద్ధమా? కాబట్టి ఇవన్నీ మనం చేయలేం. పైగా రాముడి యొక్క భార్యను చూసొచ్చాక ఆయనకి చెప్పి ఆయన ఏం చెబితే చెయ్యాలి. మనం తొందరపడితే, ఒకవేళ సీతని రావణాసురుడు సంహరిస్తే అప్పుడు కార్యక్రమం అంతా కుంటుపడుతుంది. మాట్లాడకుండా మనందరం రాముడి దగ్గర గడదాం, జరిగింది విన్నవిద్దాం, ఆయన ఏం చెబితే అది చేద్దాం. రామాజ్ఞకి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు సుమా అనగానే అందరూ సరే అని అన్నారు. రివ్వన పైకి లేచిపోయారు. తతో జాంబవతో వాక్యం అగృహనంత వనౌకసః అంగద ప్రముఖాః వీరాః హనుమాంశ్చ మహాకపిః. అంగదుడు మొదలైనటువంటి ఆ ప్రముఖ
వానర వీరులంతా ఆంజనేయుడితో పాటుగా, తాత జాంబవంత నువ్వు బుద్ధిమంతుడివి, పెద్దలు ఏం చెబితేది వినాలి, బయలుదేరదాం ఉన్నాడన్నారట. అంతా కలిసి ఆకాశానికి మహేంద్ర పర్వతం నుంచి పైకి ఎగిరారు రివ్వున. అందరూ మేరు పర్వతాల వంటి శరీరాలతో ఉన్నవాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు. రాముడి కార్యం తీర్చాం, మేమింకా అసురులని లెక్క చేస్తామా, సీతాన్వేషణ అయిపోయాక మేము ఎవరిని లెక్క చేయమనుకుంటూ ఎగురుతున్నారు వాళ్ళతో. ఆనందం అన్నమాట. ఎప్పుడైనా సరే అనుకున్న పనిలో విజయం సాధిస్తే ఆ వ్యక్తులకి బ్రహ్మానందం. వీరు అలాగే పోతున్నారు. సరిగ్గా సమయానికి కిష్కింద ప్రాంతంలో మధువనం అనే ఒక వనం ఉన్నది. రకరకాల తేనెలు మధువులు అందులోకి దొన్నెల్లోకి కారుతూ ఉంటాయి. ఉట్టిలు కట్టినట్టు కట్టారు చక్క, వాటిల్లో కారుతూ ఉంటాయి. అవి తాగితే పుష్పాసవాలు, పువ్వుల్లోంచి వచ్చిన రసాలు, ఫలాసవాలు మంచి మత్తు బలం ఇస్తాయి శరీరకాంతి. ఆ మధువనం చూడడంతో వీళ్ళందరికీ ఆనందం కలిగింది. అది ఎటువంటిదో చెప్పారు, యత్తన్ మధువనం నామా సుగ్రీవస్యాభిరక్షితం అదృశ్యం సర్వభూతానాం సర్వభూత మనోహరం నందనోపమమాసేదు వనం ద్రుమలతాయుతం. ఆకాశంలో ఎగురుతున్న వానర వీరులు నందనోద్యానంతో సమానమైన వనాన్ని చూచారు. అది సుందరమైనది, సుగ్రీవుడి యొక్క అధీనంలో ఉంది. సుగ్రీవుడు దాన్ని జాగ్రత్తగా కాపలా కాయిస్తున్నాడు. దధిముఖుడు అనేటటువంటి తన మేనమామని, వరుసగా మేనమామవుతాడు మాతులుడు, అతన్ని మధువన రక్షకుడిగా పెట్టాడు. అది చాలా గొప్పది. అందులో పువ్వులు, పళ్ళు, ఆసవాలుంటాయి, మంచి మధురమైన పదార్థాలు ఉంటాయి. ఆహ్లాదం లోపలికెడితే తాగితే శరీరంలో కాంతి, బలం, ఉత్సాహం పెరుగుతాయి. అటువంటిది అది. ఆ వనం దధిముఖుడి చేత కాపలా కాయబడుతున్నది. అది చూసి చూడగానే వానరులంతా, అంగద, ఆంజనేయ, మాకు చాలా కాలం నుంచి ఈ మధువనంలో ప్రవేశించాలని ఉన్నది. అందరూ ఇందులో ఏవో బాగుంటాయి, తాగితే మత్తుగా ఉంటుంది, అది ఇది అంటున్నారు, మాకు ఎప్పుడు అవకాశం కలగలేదు, ఇవాళ ఒక్కసారి అందులోకి వెడదామా అనగానే ఆంజనేయుడు, మాట్లాడకుండా దిగండి అందులోకి, మీకేం పర్వాలేదు, నేను చూసుకుంటానన్నట్ట. అంగదుడు ఏమన్నాడు, హనుమంతుడు సీతాన్వేషణ చేసి వచ్చాడు, ఆయన ఏం చెప్పినా ఇప్పుడు మనం వినవలసిందే, అకార్యమైన కార్యమే, ఆయనే దూకండి మాట్లాడతామా, దూకేయండి అన్నట్ట. ఇంకేముంది, కుమారాంగదుడు, ఓ పక్కన జాంబవంతుడు, ఆంజనేయుడు అందరూ అనుజ్ఞగానే దూకేశారు అందులోకి. ముదితాహ ప్రేరితాశ్చాపి ప్రనృత్యంతో భవస్తత, ఆనందంతో పొంగిపోయి ఓ డాన్సులు ఆడటం మొదలెట్టారు. అందులో కోతులు వేగంగా మంచి అద్భుతమైన నృత్యాలు చేసేస్తున్నాయి, ఇటు ఎగిరి గంతులు వేసేస్తున్నారట. ఇక వాల్మీకి మహర్షి కవిత్వాన్ని విజృంభించి రాసేశాడు ఇక్కడ ఆయన. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే ద్రుమాద్రుమం కేచిదభిద్రవంతే క్షతౌ నగాగ్రాన్ని పతంతి కేచిత్ మహీతలాత్ కేచిదుదీర్ణ వేగా మహాద్రుమాగ్రాణ్యభిసంపతంతి గాయంతమన్యః ప్రహసన్నుపైతి హసంతమన్యః ప్రరుదన్నుపైతి రుదంతమన్యః ప్రణుదన్నుపైతి నుదంతమన్యః ప్రణుదన్నుపైతి సమాకులం తత్కపి సైన్యమాసీత్ మధుప్రపానోత్కట సత్వచేష్టం న చాత్ర కశ్చిన్న బభూవమత్తో న చాత్ర కశ్చిన్న బభూవ తృప్త. వెంటనే కొంతమంది గాయంతి పాటలు పాడటం మొదలెట్టారట. కాస్త చొక్కను ఒట్లో పెడితే ఎక్కడ లేని పాటలు రావడం మొదలెట్టాను వాళ్ళకి. లల్లిలలా ఓహో అని ఎగిరి గంతులేసి పాటలు పాడారు. కొంతమంది చీటికి మటికి నమస్కారం నమస్కారం తాగిన వత్తి ఇదో దిక్మాలు కూడా. ఆ మధ్యలో శిష్యుడు వచ్చి కాళ్ళు పెట్టుకుని నిమిషానికి ఒకసారి దండమండి దండమండి అనేవాడు. గురువుగారు దండమంటే అలాగేం దీవించా, మళ్ళీ వచ్చి దండమండో అన్నాడు. లేపినా మళ్ళీ దండం అంటున్నాడు. తర్వాత తెలిసినాడు తెగపుచ్చుకొచ్చాడు. లోపల మరో మనిషి ఉన్నాడు, ఎప్పటికీ వదలడు కాళ్ళు. ఇదిగో ఇలా వెర్రి దండాలు పెడతారట తాగుడు వైకంలో. ఆ మాట ఇక్కడ రాశారు, ప్రణమంతి కేచిత్. కొంతమంది ఆ విధంగా నమంతి నమస్కారం చేస్తున్నారన్నమాట పదే పదే. కొంతమంది ఏం చేశారు, తలకిందులుగా వేళ్ళాడుతున్నారు. కొంతమంది నాట్యాలు ఆడుతున్నారు, కొంతమంది నవ్వులాటలు ఆడుతున్నారు, పతంతి కేచిత్ కిందకు పడిపోతున్నారు, మరికొంతమంది ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు.
దూగుతున్నారు చెట్ల మీద చెట్ల మీద. కొంతమంది నోటికి వచ్చినట్టు వాగుతున్నారు, తాగుడు మేకంలో ఏం వాగుతున్నారో తెలియదు. ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవడం, ఒకళ్ళ వీపులు ఒకళ్ళు ఎక్కడం, కిందకు దూకడం, కుక్క దూకుళ్ళాడటం, మాట్లాడుకోవడం, గోక్కోవడం, పొడుచుకోవడం, పరస్పరం ఆటలాడుతున్నారు, చెంగుమంటున్నారు. ఒక చెట్టు మించి ఒరో చెట్టు మీదకి, కొమ్మ మించి కొమ్మ మీదకి, మనిషి మించి మనిషి మీదకి దూకినట్టుగా కోతి మించి కోతి మీదకి దూకుతున్నారు. ఒకడున్నాడు గానం చేస్తూ ఉంటే వాడి దగ్గరకు వచ్చాట. పాడుతున్నావా, భలే పాడుతున్నావు, పాడే పాడని మైకంలో ఇలా చప్పట్లు కొట్టి వింటున్నట్టు నవ్వుతో. మరొకడు నవ్వుతూ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నా నవ్వుతావు, ఏడవక అని ఏడుస్తాడు. తాగుడు మైకంలో దిక్కుమాలేదు, నవ్విన వాడిని చూసి ఏడుస్తున్నాడు ఒకడు. ఇంకోటి ఏం చేశాడు, ఏడ్చేవాడి దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తాను పక్కకు తోశాడు. తోసేవాడి మీద పడి భయ్ అని ఒక పెద్ద శబ్దం చేసి అరిచాడు మరొకడు. ఈ విధంగా అతిగా తాగేసి ఏం చేస్తున్నారో తెలియడంలా వాళ్ళు. యథేచ్ఛగా పళ్ళు తినేశారు, తాగేశారు, కొమ్మలు విరిచేశారు, విధ్వంసం చేశారు. ఒక్క కోతి పడితేనే తోట తోట నాశనం అయిపోతుంది. మొత్తం మహావానర వీరులంతా పడిపోవడంతో కొమ్మలు విరిగిపోయి, ద్రోణులు విరిగిపోయి, పళ్ళన్నీ రాలిపోయి, చెట్లు కోకటి వేళతో పడిపోయి విధ్వంసం అయిపోతున్నాయి. ఇంతలో ఆ వనానికి రక్షకుడు దధిముఖుడు అనేటటువంటి వాడు, సుగ్రీవుడి యొక్క మేనమామ మాతులుడు పరుగు పరుగును వచ్చాడు. ఏయ్ ఆగండి ఆగండి, ఏమిటి వనమంతా ధ్వంసం చేస్తున్నారు, ఏమిటి తాగుడు అంటూ అడ్డం కొడితే వాడిని గోడతో గీరి దేవమార్గం చూపించేశారట, గుధం చూపించారట, మీద ఉత్తరం పోసేశారట, తోకలతో కొట్టేశారట, తని పక్కకు తోసేశారట. దాంతో దధిముఖుడికి మండిపోయింది. అమాంతంగా ఓ పెద్ద చెట్టు పీక్కెళ్ళి మీ అంతు చూస్తానన్నట. అంగదుడికి మండి, వాడి సంగతి నేను చూస్తాను, మీరేం పట్టించుకోకండి, మిమ్మల్ని అడ్డం కొట్టేవాడు అంతు చూస్తానని తాను స్వయంగా వెళ్ళి, సుగ్రీవుడి మేనమామ పెద్దవాడు, తనకి వరుసగా తాత అవుతాడు, కాపలా పైగా రక్షకుడు, ఆయన్ని కూడా చావు కొట్టి పారేసేట, డొక్క చీరేసేట, దెబ్బ కింద పడిపోయాడు ఆయన. ఒరేయ్ వీళ్ళని తాగనివ్వండి, తగలబెట్టనివ్వండి, మనకెందుకు, వీళ్ళని ఇప్పుడు ఎదిరించలేం, మహావీరులు వీళ్ళు, నేను వెళ్ళి ఈ వనాన్ని సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళని సుగ్రీవుడికి చెబుతాను, సుగ్రీవ మహారాజే వీళ్ళని శిక్షిస్తాడు, వీళ్ళని మనమేం చేయలేము, ఇదంతా అంగదుడిదే దోషం, సర్వం చైవాంగదే దోషం శ్రేవయిష్యామ పార్థవి. మహారాజు దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ దోషమంతా అంగదుడిదే, ఈ పాపప్పనంతా చేయిస్తున్నది అంగదుడని చెబుదాం. వానరుల్ని తీసుకొని చల్లరి చేయిస్తున్నది అంగదుడేని చెబితే సుగ్రీవుడు విని వీళ్ళని శిక్షిస్తాడు. సర్వంచైవ అంగదే దోషం శ్రేవయిష్యామ పార్థివి అన్నారు వాళ్ళకి కసి లోపలకి. చిన్నపిల్లలు చూసారా, వాడేనండి ఈ పని చేశాడు, తప్పు తప్పు చేశాడని చెప్తే మేస్టార్ దగ్గరికి వెళ్ళి చెబితే మేస్టార్ కొడతాడన్నట్టుగా ఈయన సుగ్రీవుడి దగ్గరికి వెడతాను, అంగదుడు చేసిన తప్పులు చెబుతాను, అంత తప్పంతా అంగదుడిదే అంటాను, దాంతో సుగ్రీవుడు ఆగ్రహించి అంగదుడిని శిక్షిస్తాడు, అప్పుడు మన కసి తీరుతుంది, ఈ వనాన్ని వీళ్ళు పాడు చేస్తే చేయనివ్వనంతవరకు అంటూ దధిముడు కూడా అక్కడి నుంచి బయలుదేరట. ఋష్యమోక పర్వతం మీద రాముడు కూర్చునుంటే అక్కడికి సుగ్రీవుడితో పాటు రాముడు అక్కడ ఉన్నాడు. సుగ్రీవుడు రాముడు మాట్లాడుకుంటున్నారు, అక్కడికి బయలుదేరి వెళ్ళాట. ఆ క్షణమే ఆకాశ మార్గాలను ఎగురుకుంటూ రామ సుగ్రీవులు ఉన్న చోటికి బయలుదేరాడు. ఆకాశ మార్గంలో మహావేగంగా ఎగిరిన దధిముఖుడు ఋష్యమోక పర్వతం మీద కూర్చుని మాట్లాడుకుంటున్న రాముణ్ణి, సుగ్రీవుణ్ణి, లక్ష్మణుణ్ణి, ముగ్గురిని చూశాడు. ఇంకా దక్షిణ దిగ్భాగానికి వెళ్ళిన వానరులు ఎందుకు రాలేదు, కారణాలు ఏమై ఉంటాయి, అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళంతా వచ్చారు, ఒక్క అంగదుడి నేతృత్వంలో వెళ్ళిన ఆంజనేయ జాంబవదాదులే రాలేదేమిటి అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అదొక సమతల ప్రదేశం, సరిగ్గా అక్కడ వాళ్ళంతా ఉండగా మహావీరుడు, కపిముఖ్యుడు, దధిముఖుడు, వనపాలకుడు రివ్వున పైనుంచి కిందకి ఒక్కసారి ఎగురుతున్నవాడల్లా పైనుంచి కిందకి దిగిపోయాడు. పెద్ద శబ్దం చేస్తూ సుగ్రీవుడి కాళ్ళ మీద పడిపోయాట. తతో మూర్ధన నిపతితం వానరం వానరర్షభః దృష్ట్వైవోద్విగ్న హృదయో వాక్యమేతదువాచః. కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నటువంటి వనపాలకుణ్ణి చూచాడు సుగ్రీవుడు. ఆశ్చర్యపోయి కంగారు పడి, ఏమిటిది, లేలే అన్నట. పెద్దవాడివి మేనమామవి ఇలా పాదాల మీద పడ్డం ఏమిటంటే, ఆయన లేచి, బుద్ధిమంతుడా సుగ్రీవా, ఏం చెప్పమంటావు, నీ తండ్రి వృక్షరథుడి పరిపాలనలో, నీ అన్న వాలి పరిపాలనలో నేను కాపలా కాస్తున్న మధువనం కేసి కన్నెత్తి చూడడానికి కూడా దడిసిపోయేవారు వానరులు. అటువంటిది వాళ్ళ కాలం మారింది. నీ ప్రభుత్వంలో సామాన్యులు కూడా దధిముఖుడి యొక్క పరిపాలన లెక్క చేయక, కాపలా లెక్క చేయక,
నందనవనం కంటే పవిత్రమైన మధువనంలో ప్రవేశిస్తున్నారు. ఏం చెప్పమంటావు సుగ్రీవ మహారాజా? ఆంజనేయుడు, అంగదుడు, జాంబవంతుడి వంటి హేమాహేమీలంతా దక్షిణం దిక్కు నుంచి వచ్చారు. రావడంతో చొచ్చుకుపోయారు మధువనంలోకి. కొమ్మలు విరిచేస్తున్నారు, దొన్నెలు పడగొట్టేస్తున్నారు, తాగుతున్నారు, పళ్ళు తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు విజృంభించి తుక్కు తుక్కు చేసేశారు. వనమంతా కష్టపడి ఏళ్ల తరబడి మనం నాటిన వనమంతా ధ్వంసం చేసేశారు, పనికి రాకుండా అయిపోయింది. మహారాజా, అప్పటికి నేను ఊరుకున్నానా? మన వీరభటులు అడ్డం కొడితే అందరినీ చావగొట్టేశారు వాళ్ళు. ఇక కుమారాంగదుడి సంగతి చెప్పేదేముంది? వీపు మీద పడి నడుము ఎరగొట్టాడు, కాళ్ళు చేతులు ఎరగొడితే తట్టుకోలేక నేను అతి కష్టం మీద నీకీ వార్త చెప్పడానికి పరిగెత్తుకొచ్చాను. ఇదిగో, ఇందులో ఇంకెవరిది తప్పు లేదు. మొత్తం దోషం ఏదైనా ఉందంటే అది అంగదుడిదే. కేవలం అంగదుడి ప్రోద్బలం చూసుకుని, అతడి బలాన్ని చూసుకునే వానరులంతా ఇలా దాడి చేశారు. నా మాట విను, శిక్షించువాణ్ణి అనగానే ఆయన చిరునవ్వు నవ్వాట. ఓ సింతేనా అన్నట్ట. తానేదో కష్టపడి వానరుల మీద నేరం చెబితే వాళ్ళకి శిక్ష పడుతుందని ఈయననుకుంటే ఆయన విని నవ్వేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈయనకి. వెంటనే అదే సుగ్రీవుడి యొక్క గొప్పతనం అంటే. సుగ్రీవుడు చాలా తెలివైనవాడు. ఇది ఇంకోటి, ఎవడన్నా అయితే ఇంత తప్పు చేస్తారా, వాళ్ళందరికీ ఉరిశిక్ష అని తొందరపడి ఆజ్ఞాపిస్తారు. కాదు, సుగ్రీవుడి యొక్క ఉద్దేశం ఏమిటి? నిజంగా హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు వీళ్ళంతా దక్షిణ దిగ్భాగానికి వెళ్ళిన వాళ్ళు సీతను చూడకుండా వచ్చినట్టయితే ఏడుపు మొహాలతో ఏం చేయాలో అర్థం కాక వంగి వంగి వినయంగా వస్తారు. అసలు రావడానికే భయపడతారు. అటువంటిది మధువనంలో ప్రవేశించి ఇష్టం వచ్చినట్టు దాన్ని ధ్వంసం చేసి చెలరేగా ఆడుతున్నారంటే వాళ్ళు సీతను చూశారు. ఆ ఆనందం తట్టుకోలేక ఈ పనిచేస్తున్నారు. ఆనందం ఎక్కువైపోయినప్పుడు పని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవటంలా అలాగ వాళ్ళు ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తున్నారు, వనంలో తాగుతున్నారు. కాబట్టి సీత అన్వేషణ అయిపోయింది, సీతను చూడడం జరిగింది. సీతను చూడకపోతే వీళ్ళ దగ్గర ఈ ఉత్సాహం ఎక్కడది? అందువల్ల ఇలాగ సీతను చూసి వచ్చిన వాళ్ళు ఏం చేసినా పర్వాలా, అందుకని శిక్షించాలా. ఈ తెలివితేటలు రాజులకు కావాలి, ప్రభువులకు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళకి ఆలోచన శక్తి ఉండాలి. సుగ్రీవుడు అద్భుతమైన ఆలోచనాపరుడు. అందుకైనా ఓ సింతేనా అన్నాడు. ఇంతలో ఈ గందరగోళం అంతా చూసి లక్ష్మణుడు వచ్చి, ఏమిటయ్యా ఈ దధిముఖుడు కిచకిచ అంటున్నాడు, మీ వానర భాష మాకేం అర్థం కావటం లేదన్నట్ట. మా భాష మాకు తప్ప ఎవరికి అర్థం కాదయ్యా, మీరు సంస్కృతంలో మాట్లాడతారు, మేము కోతుల భాషలో మాట్లాడుకుంటాం. ఈ దధిముఖుడు మా వనపాలకుడు, నాకున్న మధువనానికి రక్షకుడు. దక్షిణం దిక్కుకు వెళ్ళిన అంగదుడు మొదలైన వాళ్ళంతా వచ్చి మధువనంలో ప్రవేశించి వనం ధ్వంసం చేస్తున్నారట, తాగుతున్నారట, కులాసాలు చేసుకుంటున్నారట. అది చెబుతున్నాడు లక్ష్మణ, నిజం చెబుతున్నాను, ఇక సందేహం లేదు. సీత చూడబడింది, దృష్టా దేవి న సందేహో నచాన్యే నహనుమత. సీతాదేవి చూడబడింది, సందేహం లేదు. మరెవరో కాదు, హనుమంతుడే సీతను చూశాడు. సీతాన్వేషణ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళంత ఉత్సాహంగా వనాన్ని తగలబెడుతున్నారు. లేకపోతే వనంలో ప్రవేశిస్తారా, విచారంగా ఉంటారు. కానీ ఈ పనిని కూడా మరొహరు కాదు సాధించింది సందేహం లేకుండా హనుమంతుడే అనగానే ఆనందపడిపోయాడు రాముడు. జాంబవంతుడు ఆలోచనాపరుడు, అంగదుడు నాయకుడు, కార్యసూరుడు హనుమంతుడు, ఎందరున్న ఆ సమూహం, వానర సమూహం అనుకున్న పని సాధించకుండా వస్తుందా? సందేహం లేదనగానే అయితే తొందరగా ఇక్కడికి రమ్మని చెప్పాట. టక్కన లేచాడు సుగ్రీవుడు. దధిముఖ, క్షమించామని చెప్పు అంగదాదుని. వాళ్ళు ఇష్టం వచ్చినాడు వనం ధ్వంసం చేసినా పర్వాలా, కానీ సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు రమ్మంటున్నారను సుగ్రీవాజ్ఞగా చెప్పి వానరుని ఇక్కడికి రమ్మని పంపించు అనగానే వెంటనే ఆయన అక్కడ నమస్కారం చేసి ఎగిరిపోయాడు. ఆ సమయానికి వానరులంతా మధువనం ధ్వంసం చేసేసి శుభ్రంగా తాగిన మైకం కొంత విడిచిపెట్టి ఉన్నారట. ఎందువల్ల అంటే అందరూ కూడా మధుపానం చేసిన తర్వాత కాసేపటికి మూత్ర విసర్జన చేశారట. దాంతో వాళ్ళకున్న మత్తు తగ్గింది అని చెప్పారు వాల్మీకి మహాకవి. ఓ తాగుబోతాయని చెప్పాడు, ఎంత తాగినప్పటికీ 4 సార్లు విసర్జిస్తే ఆ దోషం కొంత పోతుందండి మత్తు అని. అదిగో ఈ మాటే 4వ శ్లోకంలో చెప్పారు. సప్రవిష్టో మధువనం తదర్శ హరియోధపాన్ విమదాన్ ఉత్థితాన్ సర్వాన్ మేఘమానాన్ మధోదకం. ఇది అంతరార్థం అంటే వారంతా మధోదకం విసర్జించారు మూత్ర రూపంలో. దాంతో కొంత తేరుకున్నారు, మత్తు విడింది, కూర్చున్నారు.
అటువంటి వాళ్ళ దగ్గరికి దధిముఖుడు మహావేగంగా వచ్చి అంగదుడికి నమస్కారం చేసి, వీరుడా అంగదా, ఇందాక నేను నీతో యుద్ధానికి వచ్చానని ఆగ్రహించవద్దు. అప్పుడు పరిస్థితి అటువంటిది. సహజంగా వనాన్ని కాపలా కాసేవాడు వనాన్ని ఎవరైనా పాడు చేస్తూ ఉంటే వెళ్ళి అదుపులో పెట్టాలి, వాళ్ళని శిక్షించాలి, యుద్ధం చేసైనా సరే. అందుకే నేను యుద్ధానికి వచ్చాను, ఈ వనాన్ని తగలబెట్టకుండా మీ అందరూ దీన్ని పాడు చేయకుండా విరిచివేయకుండా కాపాడదామని ప్రయత్నం చేశాను, అయ్యింది ఏదో అయ్యింది, అసలు నాదే తెలివి తక్కువతనం. ఈ వనం మీ తండ్రి వారి పరిపాలించింది, భవిష్యత్తులో నీది నువ్వు యువరాజువు కూడా, మీ వనం మీరు ఏం చేసుకుంటేనే నేను కాపలావాడిని కేవలం. ఆ మాత్రం జ్ఞానం నాకు ఉండక్కర్లా, నువ్వు హనుమంతుడు జాంబవంతుడు ఈ వానరులు మీరందరూ కలిసి మధువనాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉంటే, కొమ్మలు విరుస్తూ ఉంటే, తాగి తందనాలు ఆడుతూ ఉంటే, మిమ్మల్ని బాగా తన్నిద్దాం, సుగ్రీవుడికి చెప్పి మీకు శిక్ష పడేలా చేద్దామని నేను వెళ్ళా. రాముడు లక్ష్మణుడు ఉన్న చోటికి వెళ్ళా, అక్కడ సుగ్రీవుడు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సుగ్రీవుడికి విషయం చెప్పాను, అంతా విని ఆయన ఏమి ఆగ్రహించక వాళ్ళందరినీ వినయంగా దగ్గరుండి తీసుకురమ్మని నన్ను పంపాడు. తర్వాత మీ ఇష్టం అనగానే ఆయన కూడా పెద్దవాడివి నేను తన్నాను క్షమించమని ఈ పట్టు వానరులకేసి తిరిగాడు అంగదుడు. వానర వీరుడారా, మనమందరం ఇక్కడికి వచ్చిన విషయం సుగ్రీవుడికి తెలిసింది, పైగా రాముడికి కూడా తెలిసింది, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. కానీ నేను మీ అందరికీ నాయకుండి కదా అని ఆజ్ఞాపించడం నాకు ఇష్టం లేదు, మీరేం చెబితే అది చేస్తాను. మనం ఏం చేద్దామనగానే వాళ్ళు ఆనందపడి, ఏ నాయకుడు ఇలా అంటాడయ్యా, నువ్వు కాబట్టి ఇంత గొప్పవాడు ఇలా అన్నావు, మేము నువ్వు చెప్పినట్టే చేస్తామన్నారట. అయితే అందరూ నడవండి అన్నారు, అందరూ మహావేగంగా బయలుదేరారు. నాయకుడు ఇలా ఉండాలి, నేను చెప్పినట్టు మీరు చేయండి అనకూడదు. అంగదుడు కూడా తెలివైనవాడు కనుక నిజానికి ఆయన మనస్సులో రాముడి దగ్గరికి వెళ్ళాలనే ఉంది, కానీ ఆజ్ఞాపించడం ఇష్టం లేక ఏం చేశాడు, మీరేం చెబితే చేస్తాను, ఏం చేద్దాం అనగానే బాధ్యత వాళ్ళ మీద పెట్టగానే వాళ్ళేమంటారు, నాయకుడు ఇంత మాట అన్నాక నాయక నీ మాట కాదంటామా, నీ మాట ప్రకారమే మేము నడుచుకుంటామన్నారట. అందుకని అందరూ కలిశారు, ఆకాశంలో ఎగిరారు. ఈలోపు అక్కడ సుగ్రీవుడు రాముడితో అంటున్నాడు, రామచంద్ర ప్రభో, సందేహం లేదు, సీతాదేవి చూడబడింది, అంగదుడు మహావీరుడు, కూడా ఉన్నవాడు జాంబవంతుడు, పైగా హనుమంతుడు అక్కడున్నాడు, లేకపోతే సీతని చూసి వచ్చి ఉండకపోతే, కార్యంలో సాఫల్యం పొందకపోతే వీళ్ళు మధువనంలో ప్రవేశించరు, ప్రవేశించిన వనధ్వంసానికి ఒడిగట్టరు. నా మాట విను, కౌసల్యా సుప్రజారామ సమాశ్వసిహి సూరత దృష్టాదేవీ న సందేహో న చాన్యేన హనుమత. ఓ కౌసల్యాదేవి కన్నా అందమైన సంతానం, మంచి సంతానమైన రామ, చెబుతున్నాను విను, నా మాట విను, ఇక నువ్వు సీత కోసం ఏడవలసిన అవసరం లేదు, సీతాదేవి చూడబడింది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు, హనుమంతుడు సీతను చూశాడు, ఇక మనం సీతను తెచ్చుకోవడమే మనకు మిగిలింది అంటూ ఉన్న సమయంలోనే కిలకిల శబ్దాలతో వానరులు పైనుంచి కిందకి దిగారు, వరుసగా నమస్కరించారు. రాముడికి నమస్కారం చేసి హనుమంతుడు దృష్టాదేవి అని చెప్పాడు, ముందుకు తోసేట వాళ్ళంతా. ఇంకేముంది, సీతని చూశాడు హనుమంతుడు అనగానే పొంగిపోయాడు ఆయన. వానరులంతా చేసిన నమస్కారాలు అందుకున్నాడు, పొంగిపోయాడు. హనుమంతుడిని కూర్చోబెట్టుకుని ఆయన సీతావృత్తాంతం చెప్పమనగానే చెప్పాడు ఆయన. సీత ఉన్న వైపుకి తిరిగి ఒక్కసారి దక్షిణ దిక్కుకి నమస్కారం చేసి, రామచంద్ర ప్రభో, ఈ రెండు కళ్ళతోటి సీతను చూశాను, సందేహం లేదు, ఆవిడ అశోకవనంలో ఉన్నది అని ఆవిడ ఇచ్చిన చూడామణి ఇచ్చేట. పైగా తమ్మణిం కాంచనం దివ్యం దీప్యమానం సతేజస, ధగధగా వెలిగిపోతున్న చూడామణి హనుమంతుడు రాముడికి ఇచ్చాడు, ఇదిగో చూడు అని. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటి లంకానగరానికి వెళ్ళాను, అక్కడ లంకాధి దేవతని జయించాను, సీతని అశోకవనంలో చూచాను, శింసుపవృక్షం కింద ఉన్నది. ఏం చెప్పమంటావు రామచంద్ర ప్రభు సీత ఎలా ఉన్నదో. ఏకవేణి ధరాశయ్యా త్వయి చింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగీ పద్మినీ మహిమాగమే. ఒక్కే జడ వేసుకున్నది, దీనురాలై ఉంది, నేల మీద పడుకుని ఉన్నది, పద్మినీ మహిమాగమే, మంచు పడిన తామర పువ్వు ఎలా వాడిపోతుందో అలా వాడిపోయింది, కటిక నేల మీద పడుకున్నది, వర్ణం మాసిపోయింది, రావణాసురుడు పెడుతున్న బాధలు సహిస్తూ నానా బాధ పడుతున్నది. ఆమె దగ్గరికి వెళ్ళాను, నువ్వు ఇచ్చిన ఉంగరం చూపించాను, మన కథలన్నీ చెప్పాను, ఇదిగో అప్పుడు ఆవిడ ఈ అభిజ్ఞానం నీకిచ్చింది,
ఆవిడ ఏమన్నదో చెబుతున్నాను విను. రావణుడు 12 నెలలు గడువిచ్చాడు, అందులో 10 నెలలు గడిచింది, ఇక 2 నెలలు ఉన్నది. ఈ 2 నెలలలోపు రామచంద్ర ప్రభు రాకపోతే నేను రావణుడికి ప్రాతరాహారం అయిపోతాను, ఉదయం పూట తీసుకునే అల్పాహారంగా మారిపోతానని చెప్పమన్నది. ఇక ఇదిగో ఈ చూడామణి నీకు సమర్పించి నీతో ఇలా చెప్పమన్నది ఆమె. ఆమె చెప్పమన్న మాటలు చెబుతున్నాను. ఏష చూడామణి శ్రీమాన్ మయా సుపది రక్షిత మనశిలాయాస్తిలకో గండపరిశే నివేశిత. ఇది చూడామణి పూర్వం సముద్ర మథనం చేసినప్పుడు అందులోంచి పుట్టింది. ఈ మణిని నీకు చూపించమన్నది. అలాగే ఒకసారి చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు ఆమె కుంకుమ చెరిగిపోయిందిట. అప్పుడు మనశిల అని ఒక స్ఫటికశిల మీద ఉన్నావు నువ్వు, ఆ స్ఫటికశిల అరగదీసి ఆవిడికి బొట్టు పెట్టావుట, ఆ ఘట్టం చెప్పమన్నది. కాకాసుర వృత్తాంతం చెప్పమన్నది అని హనుమంతుడు వివరించగానే రాముడు ఒక్క క్షణకాలం కన్నీళ్లు గార్చాడు, హనుమంతుడిని కౌగిలించేసుకున్నాడు, హృదయానికి హత్తుకున్నాడు. ఇదిగో ఈ మణి చూడగానే నాకు జనక మహారాజు గారు గుర్తుకొచ్చాడు. నా తండ్రి సమక్షంలో జనక మహారాజు గారు ఇదిగో వివాహ సమయంలో ఈ మణి కానుకగా ఇచ్చాడు, ఆమె ధరించేది. సుగ్రీవా చూసావా, ఈ మణిని చూడగానే నాకు తండ్రి గుర్తుకొచ్చాడు, మామగారు గుర్తుకొచ్చాడు, సీతాదేవి ఎక్కడుందో ఏమిటోనండి బాధ కలిగింది అని సంపూర్ణంగా సంతోషం, సీత అపహరింపబడిన కారణం చేత దుఃఖం అన్నీ కలిగాయి. ఇక ఏం చెయ్యాలి మనందరం కలిసి, ఇప్పుడు సీతను ఎలా తీసుకురావాలి అని అందరూ ఆలోచన చేశారు. ఈ ఆలోచన చెయ్యడంతో సుందరకాండ అనేది ముగిసిపోతుంది. ఈ సుందరకాండలో మొత్తం 68 సర్గలు ఉంటాయి. అద్భుతమైనది ఇది అన్నారు. సుందరకాండ పారాయణ వల్ల ఏదైనా సాధించవచ్చు, సుందరకాండ పారాయణ వల్ల అనుకున్న ఫలితం సాధించకపోతే సృష్టి మొత్తం తలక్రిందులైనా పని చేయలేదట. సప్తసర్గ పారాయణని రోజు 7 సర్గల చొప్పున విడిచిపెట్టకుండా 68 రోజులు చేసే విధానం ఒకటి ఉన్నది. అలా కానీ ఏకదివసంలో అంటే ఒక రోజులో మొత్తం 68 సర్గలు పారాయణ చేయడం కానీ చేస్తే వాళ్ళు అనుకున్న పనుల్లో తక్షణం విజయం పొందుతారు. ఈ సుందరకాండని ముందుగా హనుమంతుడి విగ్రహాన్ని స్ఫటికంతో కానీ పంచలోహాలతో కానీ మట్టితో కానీ రాతితో కానీ తయారు చేసి దానికి గంధ సింధూరం లేపనంగా చేసి హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులతో పూజ చేసి అప్పుడు సుందరకాండ పారాయణ మొదలు పెడితే ఎక్కువ ఫలితము అని మనకి పరాశర సంహితలో చెప్పారు. హనుమంతుడికి 108 నామాలు ప్రత్యేకంగా ఉన్నాయి, 78 శతనామాలు. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఇలా సాగే అద్భుతమైన నామాలు. ఈ నామములు చదువుతూ హనుమంతుడి చుట్టూత లేతలేత తమలపాకులు పరిచి పూజ చేయటం అనమాట. ఇక రెండవది గంధ సింధూరం. హనుమంతుడికి మంజుసూక్తం అంటే ఇష్టం కనుక మంజుసూక్తంతో అభిషేకం చేసి తదనంతరం గంధ సింధూరం పూజ చేస్తే స్వామివారు ఇంకొంచెం తొందరగా ఫలితమిస్తాట. సుందరకాండలో ఉన్న అన్ని సర్గలు చదవలేకపోతే రోజు ఒక్కొక్క సర్గ చొప్పున నియమం ప్రకారం చదివిన నిత్యానందం దుస్వప్న వినాశనము అన్నారు. కొంతమందికి చెడ్డ కళలు వచ్చి అంత తేలిగ్గా పావు, అటువంటి వాళ్ళకి త్రిదిటా స్వప్న వృత్తాంతం 27వ సర్గం ఉన్నదే, అది పారాయణ చేస్తే దుష్ట స్వప్న ఫలితాలన్నీ దుష్ఫలితాలన్నీ పోయి అది మంచి ఫలితాలుగా మారుతుందిట. హనుమంతుడికి పూజ చేసి అప్పాలు నైవేద్యం పెట్టినటువంటి వాడికి అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. హనుమంతుడికి శనివారం మంగళవారం చాలా ప్రీతిపాత్రము అని మనం హనుమంతుని యొక్క ఈ వైభవంలోనే ఆ మంగళవార పూజా విశేషాలు ఇవి కూడా చెప్పుకున్నాం. హేమాహేమీలైనటువంటి వాళ్ళు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో ఆయా సమయాల్లో పూజించారు. ఒకప్పుడు మహానుభావుడైన తులసీదాస్ అంతటి వాడు హనుమంతుడిని పూజించే ఆయన అనుగ్రహంతో హనుమాన్ చాలీస రాశాడు. తులసీదాస్ గారు ప్రారంభంలో పెద్ద గొప్ప భక్తుడు కాదు, ఆయన కూడా సామాన్యుడు. అటువంటి ఆయన భార్యాకాముకుట్ట, యమునా నదీ తీరంలో ఇప్పటికి కూడా తులసీదాస్ గారు పుట్టిన ఊరుంది, అవతల వైపు మామగారు ఊరుంది. పెళ్ళైన తర్వాత తులసీదాస్ గారు చీకట్లో పడి భార్య దగ్గరికి వెళ్ళిపోతే చాలా పెద్ద కథ, క్లుప్తంగా చెప్పుకుందాం మనం. అక్కడ అవతల వైపుకి వెళ్ళాట. అక్కడికి వెళ్ళగానే అర్ధరాత్రి తలుపు తట్టగానే భార్య ఆశ్చర్యపోయింది, స్త్రీ మీద ఇంత వ్యామోహమా, నీ రామ మీద అంటే నీ భార్య మీద చూపిస్తున్న ఈ ప్రేమని రాముడి మీద చూపిస్తే నీ జీవితం ఎప్పుడో బాగుపడును అన్నదట. దానితో ఆయన మనస్సు చెదిరింది, ఒక్కసారి జ్ఞానోదయం అయ్యింది, తన భార్య తనకు గురువు అయ్యింది. వెంటనే రామ్ రామ్ అని జపించుకున్నాడు, ఆ క్షణమే ఇల్లు విడిచిపెట్టేశాడు. ఇక మళ్ళీ భార్య ముఖం చూడలేదు రత్నావళిని. అక్కడ నుంచి ఆయన కాశీ వచ్చేశాడు. కాశీలో రోజు భక్తి శ్రద్ధలతో గంగానది స్నానం చేసి శివదర్శనం చేసుకుని అక్కడికి దగ్గరలోనే ఒక వటవృక్షం ఉంది, ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చుని ఆశ్రమం నిర్మించుకుని అక్కడ
రోజు రాముణ్ణి పూజించి రామాయణని చెప్పేవాట. అప్పటికింకా రామచరిత మన స్ఫూర్తి రైలా కొంచెం రాస్తూ ఆ రాసిన దాన్ని భక్తులకి చెప్పేవాడు అనమాట. పురాణం కింద రోజు భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ రామాయణం వింటూ ఉండేవారు. ఈయనకి మూడు పూటల సంధ్యావందనం చేసి అలవాటు ఉంది. సంధ్యావందనం చేసి ఆ అర్ఘ్యజలం పట్టుకొచ్చి మర్రి చెట్టు మొదట్లో పోసి వేరులో, తర్వాత ఉపన్యాసం చెప్పేవాట. ఇలా ఇంచుమించుగా ఒక 5-6 నెలలు గడిచాక ఒకనాడు సాయంత్రం సంధ్యావందనం చేసి ఆ అర్ఘ్యజలాన్ని మర్రి చెట్టులో పోసి ఆ చెట్టుకి కొంచెం దగ్గరలో ఉన్న రామాయణ వేదిక అని పేరెట్టుకున్నాడు. అక్కడే కూర్చుని ఆ వేదిక మీద కూర్చుని రామాయణం చెప్పేవాడు. ఆయన రాసే కావ్యానికి రామాయణానికి రామచరిత మానస్ అని పేరు పెట్టాడు ఆయన. ఆయన పురాణం చెప్పబోతున్నాడు. చెప్పబోతూ ఉండే సమయానికి హఠాత్తు ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకు దూకెట్ట. ఈయన కొంచెం క్షణకాలం గగురు పొడిచింది. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, ఎవరు ఉన్నట్టు ఏమిటి భీకరాకారం అంటే, అయ్యా మీకు నమస్కారం, నేను ఒక బ్రహ్మరాక్షసుణ్ణి, ఎన్నో పాపాలు చేశాను, తెగ చదివాను, చదివిన దానికి ఇంత డబ్బిస్తే కానీ పాఠం చెప్పనండి, శిష్యుల్ని పీడించాను, ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుని అయ్యాను, ఈ చెట్టు మీద చాలా కాలం నుంచి నివాసం ఏర్పాటు చేసుకున్నాను, ఆకలికి దాహానికి అలమటించిపోయాను, మీరు రోజు ఇక్కడికి వచ్చాక సంధ్యావందనం చేసి ఆ నీళ్ళు ఇందులో పోస్తున్నారు, ఆ నీళ్లు తాగితే నాకు దాహం తీరింది, ఇలా మీరు పొయ్యగా పోయిగా 6 నెలల నుంచి నాకు ఇక శాప విముక్తి అయ్యింది, రేపటితో నేను ఈ రాక్షస రూపం విడిచి స్వర్గానికి పోతున్నాను, నాకు మీ వల్ల ఈ ప్రేతత్వం నుంచి విముక్తి కలుగుతోంది, బ్రహ్మరాక్షస రూపం నుంచి విముక్తి అవుతోంది, అందుకే మీకు ఉపకారం చేయాలని వచ్చాను, ఒక్క కోరిక మీరు కోరుకుంటే అప్పుడు నాకు ఈ శరీరం నుంచి విముక్తి, ఉపకారం చేసిన వాడికి ఎంతో కొంత ప్రత్యుపకారం చేయకపోతే ఈ దేహం నుంచి విముక్తి ఉండదు, ఒక్క కోరిక కోరుకోండి అన్నట్టు. తులసీదాస్ అన్నాడు, నాకేం కోరికలు ఉన్నాయి, ఏమక్కర్లేదన్నట్టు, కాదు ఒక్కటి కోరుకోండి నా కోసం అన్నాడు ఆయన. మళ్ళీ అయితే చెబుతున్నా విను, నాకు రామ దర్శనం చేయించు, సీతాలక్ష్మణ సమేతుడైన రాముణ్ణి చూడాలని నా కోరిక, ఆ దర్శనం తప్ప నాకేం వద్దన్నట్టు. ధామని కింద పడ్డాడు బ్రహ్మరాక్షసుడు. నీకు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైన రాముణ్ణి దర్శనం చేయించడం, ఆ ఒక్క రాముణ్ణి దర్శనం చేయించడం నా వల్ల కదయ్యా బాబు, నీకు రాముణ్ణి చూపించే శక్తి నా దగ్గర ఉంటే బ్రహ్మరాక్షసుండై చెట్టు మీద ఎందుకు అలమటిస్తాను నేను, నాకు ఆ శక్తి లేకే ఏడుస్తున్నాను అన్నట్టు. నాకు రామ దర్శనం తప్ప ఇంకేమొద్దు, కనీసం సీతాలక్ష్మణులతో కూడిన రాముణ్ణి చూపించు, చూపించకపోతే నాకు వేరే కోరికలు కోరుకొని నాకు వద్దన్నట్టు. ఆ బ్రహ్మరాక్షసుడు తలపట్టుకుని, నీకేదన్నా కోరిక తీర్చకపోతే నాకు విముక్తి రాదు, అలాగని చూపించకుండా పోలేను, నువ్వేమో కోరుకోమంటే ఈ కోరిక తప్ప ఇంకో కోరిక కోరనట్టు, నువ్వు ఏదో కోరిక తీరుద్దామంటే, కోరుకోమన్నాను నువ్వు కోరుకున్నావు కనుక చచ్చినట్టు చూపించాలి, చూపించడం నా వల్ల కాదు కనుక రామదర్శనం నీకు చేయించే వ్యక్తిని చూపిస్తానన్నట్ట. చెప్పేవో ఎవరు చూపిస్తారు నాకు రాముణ్ణి, నాయన రామదర్శనం చేయించగలిగే మహానుభావుడు ఈ సృష్టిలో ఒక్కడే, ఆయనే హనుమంతుడు, ఎక్కడ రాముడి కథ వినపడితే అక్కడికి హనుమంతుడు వస్తాడని నీకు తెలియదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడ ఎక్కడ రాముడి సంకీర్తన దొరుకుతుందో, రాముడి కథ దొరుకుతుందో, అక్కడికి ఆనంద బాష్పాలతో ఆంజనేయుడు వచ్చి తల వంచి నమస్కారం చేస్తాడు. అటువంటి హనుమంతుడు నీ పురాణం వినడానికి రోజు రావడం లేదనుకుంటున్నావా, అందరికంటే ముందొస్తున్నాడు చూడు, ఒక ముసలాయన రోగిష్టాళ్ళకు గోక్కుంటూ కుష్ఠరోగంతో వాసంతో, అందరూ అసహించుకుని దూరంగా కూర్చో అంటున్నారే, ఆయనే ఆంజనేయుడు. అందరికంటే ముందు వస్తాడు, శ్రద్ధగా పురాణం వింటాడు, ఆఖరు నువ్వు ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకెడతాడు. ఆయన కాళ్ళు పట్టుకున్నావా, నీకు రామదర్శనం అయిపోతుందన్నట్ట. ఈ విషయం ఇన్నాళ్ళు చెప్పావు కదయ్యా బాబు, ఇన్నాళ్ళు హనుమంతుడు వస్తే చూడకుండా పట్టించుకోకుండా ఉన్నాను అన్నట్టు. నిజమే, చాలామంది పరిస్థితి ఇదే, నిజమైన హనుమంతుడిని చూస్తే గుర్తుపడతారు కానీ మారు వేషంలో హనుమంతుడు వచ్చి మన పురాణం వింటాడని తెలియదు. అసలు ఆ నమ్మకం కావాలి, హనుమంతుడు రామ కీర్తన తన చరిత్ర జరిగే చోటికి వచ్చి తీరతాడు. వెంటనే తులసీదాసు ఉపన్యాసానికి సముపక్రమించాడు. ఆయన అలా ఉపన్యాసం ప్రారంభించబోతున్నాడు, ఎదురుగుండా ముసలాయన వచ్చాడు, వాసన వస్తుంది ఆయన దగ్గర నుంచి, కుష్ఠరోగంతో ఉన్నాడు, అసహ్యంగా ఉన్నాడు, అందరూ దూరంగా కూర్చోమంటే దూరంగా చెట్టు కింద కూర్చున్నట్ట. ఈ పూట తులసీదాసు రామాయణం విజృంభించి చెప్పాడు. హనుమంతుడు శ్రోతగా ఉంటే ఇంకంతకంటే ఆనందం ఏముంది, ఆయన పరవశించిపోతున్నాడు, హనుమంతుడు పరవశించిపోయి ఎగిరి గంతులు వేసేస్తున్నాడు, భక్తులు అలా పరవశించిపోయారు. ఉపన్యాసం పూర్తయ్యాక అందరికీ ప్రసాదం ఇచ్చి ఆఖరి హనుమంతుడి దగ్గరికి వెళ్ళాట. ఆ ముసలాయన చేతులు దాచాడు, హనుమంతుడు కన్నీళ్లు గారుస్తున్నాడు. హనుమంతుడికి ఎదురుగుండా ఉన్న తులసీదాస్కి ఆనంద బాష్పాలు వచ్చి ప్రసాదం పెట్టట్లేదట.
ప్రసాదం పెట్టండి బాబయ్య, తినేసి వెళ్ళిపోతాను అన్నట్ట. నన్ను అనుగ్రహించడానికి వచ్చిన అసలు ప్రసాదం నువ్వయ్యా, హనుమత్ ప్రసాదం కోసం ఎదురు చూస్తున్న నాకు నిజంగా ఎదురుగుండా దర్శనమిచ్చి నీ ప్రసాదం ఇవ్వడానికి వచ్చావు. నీ దృష్టిలో ఉన్నది అసలు ప్రసాదం, నీది ప్రసాద దృష్టి అంటూ కాళ్ళ మీద పడిపోయాడు. హనుమ నన్ను మోసగించకు, రామదర్శనం చేయించనగానే అయ్యో రోగిష్ఠాడిని ముసలాండి, మీరు పండితులు నాకాళ్ళు పట్టుకుంటారు వదిలేయండి అన్నట్ట. నువ్వు రోగిష్ఠాడు కాదు, అసలు భవరోగం పట్టుకుని పీడింపబడుతున్న వాళ్ళం మేము రోగులం. నువ్వు రామదర్శనం చేయిస్తే కానీ నీ పాదాలు వదలను ఆంజనేయుడు అని తెలిసిపోయింది, నువ్వేమన్నా వదలని కాళ్ళు గట్టిగా పట్టేశాట. అప్పుడు హనుమంతుడు తన అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం చూపించేశాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతావు నువ్వు. వాయువేగంతో సమానమైన వేగం నీది. ఇంద్రియాలు అదుపులో పెట్టినవాడు నిజంగా కామక్రోధాదులు ఎవరు అదుపులో పెట్టలేరు, నువ్వే పెట్టావు. దానికి సాక్షి లంకానగరంలో సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు సుందరీమణులు చూచి కూడా చెక్కు చెదరని నీ మనస్సే. అంచేత జితేంద్రియుడివి, బుద్ధిమంతులలో కల్లా గొప్పవాడివి, వాయుపుత్రుడివి, వానరులకి నాయకుడివి, అటువంటి శ్రీరామదూత నీకు నమస్కారం చేస్తున్నాను అంటూ పులకించిపోయట తులసీదాసు. భక్తులు అలా పులకరించిపోతారు హనుమంతుడు చూస్తే. హనుమంతుడిని పేరు తలుచుకుంటే ఎక్కడో తుంగభద్రా తీరంలో కర్ణాటకలో ఉన్న మా శిష్యులు, ప్రియ శిష్యులు, ఆంజనేయ భక్తులు సర్వేశ్వరరావు గారు నాకు గుర్తుకొస్తారు. తులసీదాసు లాంటి వాడు ఆయన, ఆయన ప్రోద్బలం వల్లే ఇవాళ ఈ మొత్తం హనుమత్ కథ అంతా కూడా నేను ఇలా రికార్డు రూపంలో ఇవ్వగలుగుతున్నానంటే, గురువుగారు మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఆ హనుమత్ కథని సీడీల రూపంలో తయారు చేసి ఇవ్వండి అని కోరాడు ఆయన. భక్తులు హనుమంతుడి పేరు తలుచుకుంటే పులకిస్తారు. అటువంటి పరమభక్తుడు, పూజ్యభక్తుడు ఆ సర్వేశ్వరరావు గారంటే. ఆయనకి ఆయన కుటుంబానికి 10 కాలాల పాటు శుభం కలుగ్గా కానీ అందుకే ప్రత్యేకంగా మంగళాశాసనం చేస్తున్నాను. తులసీదాసు అలా పూజించగానే ఆంజనేయ స్వామి వారు పరవశించిపోయి, సరే అయితే నీకేం కావాలన్నట్ట, నాకు సీత రాముల దర్శనం చేయించు లక్ష్మణుడితో పాటు అన్నట్ట. ఇక్కడ కాదు చిత్రకూట పర్వతానికి వెడితే అక్కడ నీకు దర్శనం ఇస్తాడన్నట్ట. ఈయన వెంటనే చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. ఆంజనేయుడు చిత్రకూటానికి వెళ్ళి రామనామం చేసుకుంటూ ఒక ఆశ్రమం దగ్గర రాముడి కోసం నైవేద్యం సిద్ధం చేసుకుని ఉండు అన్నట్ట. అప్పాలు పిండి వంటలతోటి ఆహార పదార్థాలు సంసిద్ధం చేసి తులసీదాసు గారు రామభజన చేసుకుంటూ ఆంజనేయుడు అన్నట్టుగా చిత్రకూట పర్వతం మీదకి సీత ఎప్పుడు వస్తుంది, రాముడు ఎప్పుడు వస్తాడు, లక్ష్మణుడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నట్ట. ఇంతలో గుడిసె దగ్గరికి ఒక ముష్టివాడు నల్లగా మరో ముష్టివాడు ఎర్రగా ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు వచ్చారట. వచ్చి భిక్షాందేహి అన్నారు, ఈ పూట రాముడి కోసం నైవేద్యం వండాను, రాముడు లక్ష్మణుడు తింటే కానీ ఎవరికి పెట్టను, కాసేపు ఆగండి అన్నట్ట. పెడతాను తర్వాత పెడతాను, వాళ్ళు తిన్నాక నైవేద్యం మీకు పెడతాను అన్నట్ట. మాకు సమయం లేదండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ ఎంతసేపు చూసినా 9 అయింది 10 అయింది ఉదయం దాటిపోతుంది, రాముడు లేడు లక్ష్మణుడు లేడు. మరికొంతసేపటికి ఒక నల్ల కుక్క తెల్ల కుక్క పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళబోతున్నాయట. చిచ్చి దిక్కుమాల కుక్కలు, రాముడి కోసం లక్ష్మణుడి కోసం నేను ఎదురు చూస్తుంటే కుక్కలు వచ్చి పడుతున్నాయి అని విసుక్కుని వాటిని తరివేసేట. నైవేద్యం వేయక పెడతాను, ఆ కాసేపు అక్కడ ఉండండి అన్నట్టు వాటిని. అవి వెళ్ళిపోయాయి. మళ్ళీ సాయంత్రం అయింది, రాముడు రాలేదు లక్ష్మణుడు రాలేదు. నీరసబడి సాయంత్రం కాగానే మళ్ళీ యథాప్రకారంగా హనుమంతుడు చెట్ట హనుమంతుడి కాళ్ళ మీద పడి, ఏం హనుమా, సాధారణంగా భూలోకవాసులు అయితే అసత్యం ఆడతారు, నువ్వు కూడా అసత్యం ఆడతావా, నాకు రామదర్శనం చేయిస్తానంటే ఆశపడి ఇంత దూరం వచ్చాను, నైవేద్యం సిద్ధం చేశాను, పొద్దున్నీ నేను తినలేదు, మాడిపోయాను, ముష్టాళ్ళు వస్తున్నారు, కుక్కలు వస్తున్నాయి, కానీ రాముడు లక్ష్మణుడు రాలేదు, ఎందువల్ల రాలేదు, ఎందుకు నాకు ఈ అన్యాయం జరిగిందన్నట్ట. ఆయన నవ్వాడు, 2 సార్లు వచ్చారు నీ ఇంటికి రామ లక్ష్మణులు అన్నట్ట. 2 సార్లు ఎప్పుడు వచ్చారు స్వామి, పొద్దున్నీ నేను ఇక్కడే కూర్చున్నాను అన్నట్ట. పిచ్చివాడా, రాముడు లక్ష్మణుడు అంటే ఎలా వస్తారనుకుంటున్నావు, నువ్వనుకున్నట్టుగా కోదండం పుచ్చుకుని కిరీటం పెట్టుకుని వస్తాడనుకుంటున్నావా, కాదు, ముష్టివాళ్ళు వచ్చారే ఆ ఎర్రాయినే లక్ష్మణుడు, ఆ నల్లాయనే రాముడు. అయ్యో వాళ్ళ అన్నాడు తులసీదాస్ కంగారుపడి. అవును మరి, ముందు భిక్షుకు రూపంలో వచ్చి పరీక్షించారు నిన్ను, పొమ్మన్నావు, మళ్ళీ 2వ సారి కుక్కల రూపంలో వచ్చారు, పోనీ అప్పుడైనా పెట్టావా, అప్పుడు గెంటేశావు, 2 సార్లు గెంటేస్తే ముచ్చటగా 3వ సారి రావడానికి వాళ్ళు ఏమన్నా అమాయకులా మూర్ఖులా అన్నట్ట.
అప్పుడు ఆయన తలమొత్తుకుని, దైవం మానుష రూపేణ అని పురాణాల్లో చెప్పాను, దేవుడు మానవుల్ని పరీక్షించడానికి మనిషి రూపంలో వస్తాడని నేనే చెప్పాను, నేనే నమ్మలేకపోయాను. అతిథి కాల సమాగతున్ ఘన బుభుక్షార్తున్ పతి శ్రాంతు ఆతత మార్గోత్త ధూళి ధూసరిత గాత్ర సేద బిందోత్కరాన్వితు విష్ణుంగామతి నుంచి. మార్కండేయ పురాణంలో చెప్పారు, దత్తాత్రేయ చరిత్రలో మదాలస చెబుతుంది, అలిసిపోయి మధ్యాహ్నం పూట ఆకలికి అన్నమో రామచంద్రాన్ని ఇంటికి వచ్చిన అతిథిని ముష్టాండి అయినా సరే వాడు అలిసిపోయి చెమటతో కంపు కొడుతున్నా, ధూళితో ఉన్నా, ఏమున్నా కులశీలాలు అడక్క, నువ్వు మావాడివే కదా ఇంకోడో అని అడక్క, స్నానం చేయమనక, ఆ క్షణం ముందు అన్నం పెట్టాలి. అతిథి సాక్షాత్తు దేవుడు, అభ్యాగత స్వయం విష్ణు అన్నారు గనక, అంచేత అతని కులశీలాదులు అడగకూడదు, వచ్చిన వాడి కోసం ఆలస్యం లేకుండా అన్నం పెట్టాలట. మాకు నైవేద్యం అవ్వలేదు, నువ్వు స్నానం చేసిరా లేకపోతే పూజ అయ్యాక పెడతామంటే ఈలోపే చచ్చిపోడు వచ్చినవాడు ఇంటికి ముష్టాడు వస్తే మేము అన్నం తిన్నాక పెడతాం, సాయంత్రం పాచిపోయాక పెడతాం అంటే వాడు అంతవరకు ఆగద్దా, మాట్లాడకుండా వాడే దేవుడు అనుకుని వాడికి నైవేద్యం కింద పెట్టేయమన్నారు. ఇది సాక్షాత్తు వేదవ్యాసుల వారు మార్కండేయ పురాణంలో చెప్పిన మాట. ఆ విషయం ఈయనకి తెలియక నేను మోసపోయాను, అయ్యో అజ్ఞానంలో పడిపోయాను, అయినా సరే నాకు రామదర్శనం చేయించు లేకపోతే నేను బతకను, నేను చచ్చిపోతాను ఇలా ఉపవాసంతో అన్నట్టు. అప్పుడు హనుమంతుడు తోకతో సీతాలక్ష్మణ సమేతుడైన రాముడిని బంధించి తీసుకొచ్చి దర్శనం చేయించేట. దైవాన్ని బంధించి దర్శనం చేయించే శక్తి ఆ దైవభక్తుడు హనుమంతుడికి తప్ప మరెవరికీ లేదు. తోకతో పట్టి తీసుకొచ్చేట. వెంటనే ఆ రాముణ్ణి, ఆ లక్ష్మణుణ్ణి, ఆ సీతని చేసి పులకించిపోయాడు తులసీదాసు. శ్రీరామచంద్రం సిరితపారిజాతం సలక్ష్మణం భూమి సుతాసమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసానమామి. శ్రీరామచంద్ర ప్రభువు నీకు నమస్కారం. ఆశ్రయించుకున్న వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడి వినివు, అటువంటి నీకు నమస్కారం. లక్ష్మణునితో దర్శనమిచ్చావా, ఓ పక్కన అమ్మ జగన్మాత, పూజ్యమాత సీతాదేవి ఉన్నది, భూమిసుతా సమేతుడివి, మోకాళ్ళనంటుతే చేతులు. ఆజానుబాహుడు అంటే ఎవరి చేతులు మోకాళ్ళకి తగులుతాయో వాళ్ళు ఆజానుబాహువులు, నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు ప్రతివాడికి చేతులు మోకాళ్ళకి తగులుతాయి. కాబట్టి నిలబడినప్పుడు మోకాళ్ళనంటే చేతులు కలిగిన వాడివి. ఆ రఘువంశానికి అదొక సముద్రం అయితే అందులో పుట్టిన చంద్రుడివి నువ్వు. రాజాధిరాజు అంటే నువ్వు, రాజాధిరాజాయ ప్రసఖ్య సాహిణే అంటోంది వేదం నిన్ను. అటువంటి నిన్ను భక్తితో తలవంచి నమస్కరిస్తున్నాను తండ్రి అని పూజించాడు. ఆపై రాముడు అనుగ్రహం పొందాడు. లక్ష్మణుణ్ణి, రాముణ్ణి, సీతని చూచిన ఆనందంతో హనుమంతుడి కాళ్ళ మీద పడి, స్వామి ఎవరూ చేయించలేని అసాధ్యమైన దుర్లభమైన రామదర్శనం నాకు చేయించావు, ఇదిగో నీకు కృతజ్ఞతగా చాలీస రాస్తున్నానని అప్పుడు రాశాట హనుమాన్ చాలీస. జయ హనుమాన్న జ్ఞాన గుండ సాగర్ర జయ కపీశతిహులోకవు జాగర అంటూ. అదిగో ఆ చాలీస కూడా సుందరకాండతో సమానమైనది, ఒకేసారి విడిచిపెట్టకుండా ఒక ఆసనం మీద కూర్చుని కదలకుండా 108 పర్యాయాలు చేస్తే వాడు ఏమంటే అయిపోతుంది. యహ శతవార పాఠకర దోయి చోటహి వంది మహాసుఖ హోయి అంటాడు 108 సార్లు. సాధారణంగా శతవారం అంటే 100 చాలు, కానీ మనకి ఒక 8 ఎక్స్ట్రా పెట్టుకోవడం అలవాటు, 108 108 పర్యాయాలు ఒకే ఆసనం మీద కూర్చుని విడిచిపెట్టకుండా కదలకుండా భక్తితో హనుమాన్ చాలీస పారాయణ చేస్తే శివుడి సాక్షిగా వాడికి కోరికలు తీరుతాయట, అనుకున్న పని అయి తీరుతుంది అంటాడు తులసీదాసు. అదిగో ఆపై భక్తితో రామచరిత మానసం రాశాడు. అద్భుతమైనది ఆ కావ్యం, అది చదివిన వాడికి పునర్జన్మ ఉండదు. సంస్కృతంలో వాల్మీకి రాసినట్టు రాశాడు ఆయన. హనుమంతుడి చరిత్ర మానవుడికి సంపత్ప్రదం. సుఖం, సుఖముంటే భోగముంటే మోక్షముండదు, మోక్షముంటే భోగముండదు, ఈ రెండూ హనుమంతుని యొక్క ఉపాసన వల్ల వస్తాయి. హనుమంతుడి ఉపాసన ఉంది కాబట్టే, రామానుగ్రహం ఉంది కాబట్టే రామచరిత మానస్ అంటే తెలియని హిందీ వాడు అంటూ ఉండడు, అంత అద్భుతంగా రాయగలిగాడు ఆయన. ఏమైనా సరే హనుమంతుడి చరిత్ర పారాయణ సకల శుభప్రదమే. సుందరకాండ పారాయణ చేయించుకోవడం వల్ల సొంతంగా చేసుకోలేని వాడు మహాత్ముల్ని పెట్టి పారాయణ చేయిస్తే ఆ ఇంట సంపదలు తాండవిస్తాయి, లక్ష్మీప్రదము అన్నారు. సుందరకాండ వల్ల సాధించలేకపోతే ఒక పని, సృష్టి మొత్తం తలక్రిందులైనా సరే ఆ పని సాధించలేదు అన్నారు.
కాబట్టి ఏది ఏమైనా ఈ కలియుగంలో మానవులంతా భక్తి శ్రద్ధలతో ఆ హనుమంతుణ్ణి ఉపాసన చేసి సకల శుభాలు పొందుదురుగాక అని ప్రత్యేక మంగళాశాసనం చేస్తున్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.